HP nickname చేసుకున్నా అమ్మా HP రైలా శాల అంకుల్ రైలా శాల అంకుల్ ప్రైస్ లార్డ్ నానా కొత్తగా వచ్చారా మీరు అంజలి 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 మనం మార్చొచ్చు కదా అక్క నేనేం చేసుకోతాను ఈ అంజలి అని రీనేమ్ చేసుకో నేను ఆ నేను చేశారమ్మ రోహిణి బానవా ప్రైస్ లార్డ్ అంకుల్ బానన అంకుల్ ప్రైస్ లార్డ్ మెని అక్క ప్రైస్ లార్డ్ ప్రచారం నా ప్రైస్ లార్డ్ అన్న ఆమా తల్లి ప్రైస్ లార్డ్ అమ్మా సెలీనా ప్రైస్ లార్డ్ రైలా శ్యామల అక్క ప్రైస్ లార్డ్ ప్రచారం శేష విఘ్న ప్రైస్ లార్డ్ ప్రైస్ లార్డ్ మెని అక్క ప్రైస్ లార్డ్ అన్నంటే ప్రైస్ లార్డ్ ప్రచారం అన్నమాట అసలు అంకుల్ వచ్చేసింది అంకుల్ ట్యూనింగ్ వచ్చేసింది అంకుల్ ఇక్కడే మాట రెడీ అయిపోయింది అన్న అంటే ఏమైనా సాధ్యమే అన్న అమ్మ నిన్న మిన్ని తల్లి బెనెట్ బాబు ప్రజలమ్మ మేము కలిసి మాట్లాడుకుంటున్నాం అన్నమాట అన్న మా ఇంటి కో హోస్టింగ్ టీచింగ్ ఎలాగ చేద్దాం అసి హఠాత్తుగా మాకు ఒక ఆలోచన వచ్చిందమ్మా చాలా ఎన్నో సార్లు నేను చాలా ఇబ్బంది పడేది ఆ ఇబ్బందులన్నీ పోయాను ఆలోచన ద్వారా అది మీకు తర్వాత చెప్తారు మనవాడు ఇంకెవరు పలకరించాల్సి ఉంటున్నారు యానీ గ్రేస్ పవని ప్రైస్ లార్డ్ ప్రైస్ ప్రైస్ ద లార్డ్ పావని అక్క విలియం నీ ఫోన్ అడ్డంగా పెట్టినానా అడ్డంగా పెట్టు నీ ఫోన్ వెరీ గుడ్ నానా విలియం బాగున్నావా ఏం లేట్ గా వీడియో ఆన్ చేసావు ఇందాక ఎప్పుడు లాగిన్ అయ్యావు కదా అసలు లేట్ గా వీడియో ఆన్ చేసావు గోల అంతా తీరిపోనా ఈ ప్రైజ్ లాడ్ గోల అంతా అయిపోతా అమ్మ అంజలి ఏ ఊరమ్మ మీది అంజలి తల్లి మాది విజయవాడ అంకుల్ ఓకే ఓకే నేను ఒక్కడి అంకుల్ ఇంకా అందరూ అన్నయ్యలు అక్కలే ఓకేనా రైట్ ఏం చదువుతున్నా నువ్వు 6th క్లాస్ అంకుల్ వెరీ గుడ్ మరి నీకు అమ్మ తమ్ముడు చెల్లి అన్నయ్య అక్క ఉన్నారా చెల్లుంది అంకుల్ చెల్లి వస్తుందా ఇప్పుడు చెల్లి కూడా వస్తుందా పడుకుంది అంకుల్ ఓకే మెల్లిగా లేపు తర్వాత చిన్న పాప ఎంత సంవత్సరాలు 2 సంవత్సరాలు అంకుల్ రెండైతే పర్లే మనం చేర్చేసుకుంటాం మనం స్కూల్లో జాయిన్ చేసేసుకుంటాం అడ్మిషన్స్ ఓపెన్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ నో ఏజ్ రెస్ట్రిక్షన్ సెలీనా చెల్లి మనకు ఉంది కదా అవునన్న జోయ అంకుల్ టుమారో జోయ బర్త్డే వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ అన్నమాట సెకండ్ బర్త్డే బ్యూటిఫుల్ వండర్ఫుల్ అమ్మ అయితే రేపు సెలబ్రేట్ చేద్దాం ఓకేనా వెరీ గుడ్ వెరీ గుడ్ జ్ఞాపకొచ్చుకోండి రైట్ అమ్మ మరి స్టార్ట్ చేసేసుకుంటారా కోరం కోరం వచ్చింది కోరం మీటింగ్ కి రైట్ థాంక్యూ ఓకే పిల్లలు బాగున్నారా బాగున్నామక్క 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 ఓకే ఓకే మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు విలియం చెప్పనారా ఓకే ఫైన్ సో స్టార్ట్ చేసేసుకుందాం మరి ఎంతమంది రెడీగా ఉన్నారు ఇవాళ ఏంటి ఏంటి సంభవం
ట్రైనింగ్ ఉన్నాం, కోహోస్ ట్రైనింగ్ అంటున్నాం, ఏంటి అక్వల్ నేర్పించేది ఏంటిది అని ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఎంతమంది. తెలీనా వెయిట్ చేయట్లేదా? మరి వెళ్ళిపోద్దామా? ఇవాళ వెళ్దామా? వచ్చేయండి పిల్లలు, వచ్చేయండి, వచ్చేయండి. స్టార్టింగ్ లో ప్రార్థన చేసేసుకుందాం. ప్రారంభ ప్రార్థనతో స్టార్ట్ చేసేసుకుందాం. మరి ప్రారంభ ప్రార్థన ఎవరు చేస్తారు? మధ్యలో పావని అక్క ఉన్నారు, ప్రారంభ ప్రార్థన చేస్తారు. సో వెళ్ళిపోదాం. ఓకే ఓకే పిల్లలు, ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రార్థన చేసుకుందాం. మరి మీ పొజిషన్స్ కి వచ్చేసేయండి. అందరూ కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి, మోకాళ్ళు వేయాలి. మరి ఈ రోజు మనం ఎంతో అసలు ఎవరికి లేని దాన్ని ఇంత నేర్చుకోలేబోతున్నాం. మరి అందరం కూడా వేసేయాలని అడుగుదాం. మరి కళ్ళు మూసుకోవాలి అందరు. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, మహోన్నతుడ, ఏసయ్య తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. లెక్కలేని మీ స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దయగల దేవా, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రములు నాయన. మా ఆశ్రయ దుర్గమైన దేవా స్తోత్రాలు నాయన తండ్రి. ఇదిగో గడిచిన కాలం అంతా కూడా ప్రభా మీ కృపలో మీరు ఎక్కడ చోటన మమ్మల్ని దాచావు, కాచావు, కాపాడేవు నాయన. ఆయుష్ ఆరోగ్యం శక్తిని ఇచ్చావు తండ్రి, మీకు వందనాలు నాయన. ఎంతో మంది దినాన్ని విడిచి వెళుతున్నారు ఆయన. అయ్యా నీవైతే ప్రభా మీ కృపలో మమ్మల్ని భద్రంగా ఉంచావు తండ్రి, మీకు వందనాలు. సజీవుల సంఖ్యలో గుంపులో మమ్మల్ని ఉంచావు తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఏమిచ్చి మీరు అనుమతి ఇచ్చగలము ప్రభా, మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా ప్రతి దినం వల్ల ఈ సాయంకాలంలో కూడా ప్రభా మా కుటుంబాలు అన్నీ కలిసి మీ పాదశ్రమకి వచ్చినాం తండ్రి. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి దేవా, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి తండ్రి. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నాయన ఎవరికి ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకుండా సహాయం చేయండి తండ్రి, మీకు స్తోత్రాలు. బిడలైన వారందరూ కూడా నాయన ఆశతో వచ్చారు తండ్రి, మీకు వందనాలు. వారి ఆశను నీవు తీర్చే దేవుడు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా ప్రారంభించకపోచుండగా యాక్షన్ సాంగ్స్ నుంచి ప్రభా నాయన అయ్యా ప్రతి విషయంలో మీరు మహిమను పొందండి దేవా, మీకు వందనాలు నాయన. మరి ప్రాముఖ్యంగా ఈ దినాన ప్రభా మా బిడలైన వారు ప్రభా నాయన ఒక క్రొత్తదైన నాయన తండ్రి అయ్యా టెక్నికల్ గా ప్రభా బిడలు ఏ రీతిగా నాయన అనేక విషయములు నేర్చుకోవలసి ఉన్నదో దేవా తండ్రి. అయ్యా దేవా మీరందరూ నాయన బిడలందరినీ కూడా నీవు బలపరిచి ప్రభా ప్రజలని మిన్నిని బెడెత్ని ప్రభా ఇంకా అయ్యగారు వారందరూ కూడా నాయన ఎంతోనైనా తండ్రి అయ్యా బిడలకు చెప్పాలి, బిడలు చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకుని నాయన మీ పనిలో బిడలను ప్రోత్సాహపరుస్తుండగా పరిశుద్ధాత్ముడా మీ అభిషేకంను ఉంచండి దేవా. ఈ సమయంలో బిడలైన వారందరూ కూడా నాయన ఎలాగో నేర్చుకోవాలో నాయన సహాయం చేయండి నాయన. అంటే చెప్పబోచిన వారిని మీ జ్ఞానంతో నింపండి ప్రభా, మీకు వందనాలు. మీరు చిన్న మా అందరితో కూడా నాయన మీరు తోడుగా ఉండండి ప్రభా. బిడలందరూ శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి నేర్చుకుని ప్రభా బిడలందరూ కూడా వాడబడటానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా అయ్యా శాలయమై గాని బట్టి మీకు వందనాలు. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రభా అయ్యా తండ్రి. మీకే స్థుతులు జోషి అని గాని బట్టి మీకు వందనాలు నాయన. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. చేరి వచ్చిన నాయన ప్రతి అక్కను బట్టి, అన్నను బట్టి, బిడ్డలందరినీ బట్టి, మా కుటుంబాలన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన తండ్రి సమస్తంలో నాయన నీ మాకు తోడుగా ఉండమని సమస్త మహిమాగ్రత ప్రభావం మీకే చెల్లించుకుంటూ మా పరిపూరుడిగా రానేసి క్రీస్తు వారి నామం అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. పిల్లలు చెప్పండి ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క, థాంక్ యూ సో మచ్ అక్క. థాంక్ యూ. ఓకే పిల్లలు, ఏంటి విన్యాక కూర్చుంది నిలబడలేదు, యాక్షన్ సాంగ్ చేయట్లేదా? మనం చేయట్లేదా? చేస్తాం అక్క ఒక్కసారి. ఓకే మనము 1 ఇయర్ గా మనము సండే స్కూల్ స్టార్ట్ చేసి దేవుని కృపలో ఎంతగానో భద్రపరచబడి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ మనం ముందు కొనసాగించాము. అయితే ఈ సండే స్కూల్లో మనము ఈ జూమ్ మీటింగ్లో కలుసుకుంటూ ఎన్నో విషయాలు నేర్చుకుంటూ మనం పిల్లలకి ఏ విధంగా ఉండాలి, అలాగే మన ఫ్రెండ్స్కి ఏ విధంగా జూమ్ మీటింగ్లో ఆన్లైన్లో ఎలా ఉండాలి, ఫ్యాన్ కనపడద్దు, లైట్ కనపడద్దు, అవి కనపడద్దు, ఇవి కనపడద్దు, బుక్కు తెచ్చుకో, బైబిల్ తెచ్చుకో, పెన్ తెచ్చుకో అని ఎంత చక్కగా మనం చెప్తూ ఉంటాం కదా. అమ్మ టీచర్స్గా మేము చెప్తున్నాము, పిల్లలుగా మీరు కూడా చేస్తున్నారు. అయితే ఇవన్నిటినీ కూడా ఇంకా పాటించుకుంటూ మనం ఈ సండే స్కూల్ని దేవుని కృపలో ముందు కొనసాగాలని చెప్తూ ఒక సిగ్నేచర్ సాంగ్ని మన కొడుకు దేవుడు ఏర్పాటు చేసేస్తున్నారు. మరి ఇవాళ ఆ సిగ్నేచర్ సాంగ్ని మనం తీసుకుని దేవుని మహిమపరచుకుంటూ తీసుకుని సిగ్నేచర్ సాంగ్ ద్వారా యాక్షన్ సాంగ్స్ చేద్దాం. ఓకేనా? చేద్దామా? ఎస్ ఆర్ నో?
ఓకే సిగ్నేచర్ సాంగ్ అనగానే చాలా మంది నించున్నారు, చాలా చాలా జాయ్ఫుల్ గా హ్యాపీగా ఉన్నారు. మీ ఫేసెస్ అంతా స్మైలింగ్ తో ఉంది. ఇదే హ్యాపీనెస్ తో, ఇదే స్మైలింగ్ తో మనం ఈ రోజు నేర్చుకున్న విషయాలు కూడా దేవుని ప్రాణాలిక మనకి ఎలా ఉంది, అలాగే దేవుడు ఏం నేర్పించబోతున్నారు అనే విషయాలను కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఓవర్ టు సిగ్నేచర్. Online lo, Sunday school lo,
yes పిల్లలు విన్నారు కదా సిగ్నేచర్ సాంగ్ మరి ఎంత మంది పాటిస్తున్నారు సాంగ్ ప్రకారంగా ఇది ఒక ఇంకో విషయం థమ్స్ అప్ సెవెన్ చూపించట్లేదు గమనించావా శ్యామల కదే అన్నారు ఈ రోజు పాట మళ్ళీ గుర్తు చేస్తుంది మనకి అక్క మీ వాయిస్ లో లో ఉంది కదా ఇప్పుడు yes yes హా సో థమ్స్ అప్ సెవెన్ చూపించట్లేదు ఈ రోజు సాంగ్ మళ్ళీ గుర్తు చేసింది ఈ రోజు ఎంత మంది థమ్స్ అప్ చూపించి హోంవర్క్స్ చూపిస్తారో కూడా గమనిస్తాం ఆల్ రైట్ పావని అక్క చూస్తున్నారు నిమ్మక్క చూస్తున్నారు శ్యామలక్క చూస్తున్నారు అందరూ చూస్తున్నారు సో థమ్స్ అప్ చూపించి మీ హోంవర్క్స్ చూపించేయండి ఓకే ఫైన్ థమ్స్ అప్ ఎప్పుడు చూపించాలో కూడా మర్చిపోయారు నాకు తెలుసు ఆ విషయం కదా చూద్దాం మరి హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాం మీ హోంవర్క్స్ అన్ని రెడీగా పెట్టేసుకోండి వచ్చేస్తాం మీ దగ్గరికి గబగబ మీ హోంవర్క్ చేయించండి ఓకేనా ప్రైస్ ది లార్డ్ అక్క ఓకే మా ప్రైస్ ది లార్డ్ వావ్ చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా ఉందనా ఓకే వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు సూపర్ సూపర్ గా ఉంది నన్న యో చెప్తాం ఓకే నాన్న I have loved you with everlasting love. Jeremiah 31:3. Very good, Nana. God bless you. Wonderful. Thank you. Okay. Nana, chala mere chakka chesaru kuda participate chesaru Nana. God bless you, Nana. Special thanks. Hi, John. Praise the Lord, Joy and Ruth. You must be standing up for the boost. చాలా చాలా బాగుంది వండర్ఫుల్ చాలా బాగుంది ఓకే చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్కడ తెలిపింది నీ నోట్స్ అయిపోయిందా ఓకే ఫాస్ట్ గా అది కనిపించదు ఓకే నాన్న బాగా రాసుకున్నారు మీరు కొంచెం చెప్పండి అన్న మీరు చెప్తేనే బాగుంటుంది నేను కూడా అయితే శాశ్వత లేని ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తాను నేను కొంచెం ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తాను లవ్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఓకే హాయ్ యూ లవ్ డ్రెస్ కొన్నావా హ్యాపీ మీ డాడీ బాగున్నారా చాలా బాగుంది చాలా బాగా చేశాను వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఐ హావ్ లవ్ దీ విత్ ఆన్ ఎవర్ లాస్టింగ్ లవ్ వెరీ గుడ్ 31:3 ఓకే వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న వండర్ఫుల్ నాన్న చాలా బాగుంది చక్కగా పెట్టుకో మరి అదేనా నువ్వు తయారు చేసింది ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న భలే కలరింగ్ చేసుకున్నావు బాగుంది నాన్న శాశ్వతుడా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను
హెబ్రయలు 31:3 ప్రైజ్ లార్డ్ అక్క ఏదో చెప్పు ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ నీ బర్డ్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే వండర్ఫుల్ నాన్న హాయ్ అంజలి బాగున్నావా వండర్ఫుల్ అని ఫస్ట్ యాక్టివిటీ కదా నీది చక్కగా డేట్ అవునక్క డేట్ వేసుకొని చక్కగా దాచిపెట్టు మరొకసారి చూపించు మరి ఇంకా దగ్గరగా కొంచెం I had loved thee with I had loved thee with an everlasting love. Jeremiah 31 chapter 3rd verse. Very good, Nana. God bless you. ప్రతి రోజు అలాగే యాక్టివిటీ చక్కగా తయారు చేసుకుని రావాలి సరేనా ఓకే నాన్న వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నాన్న ప్రైజ్ లార్డ్ సెలీనా ప్రైజ్ లార్డ్ నాన్న కోవస్ ట్రైనింగ్ గురించి ప్రేయర్ బుక్ రాసాను అక్క అందరి పిల్లలకి అర్థం అవ్వాలని ఓకే వెరీ నైస్ హోంవర్క్ అక్క ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న I have loved you with an everlasting love. Very good. Jeremiah 31:3. Wonderful, Nana. Wonderful. Shashvatamaina premata nanu preminchavayya nee preme nanu gelcheno. Very nice. Virugakani krupanayeda gurbinchinavaya nee krupayenanu marchenu. Very good. Chala 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 bondi. Chala bondi Selina. Mari evaru aa saashatmena premanu pondukunna vallu evaru manam cheppuna lesson lo. Manasye. Manashe, very nice, super nana, excellent. Akka ikkada. Evaramma? Vala mummy. Hepzibah. Edustundi pappu vala. Manashe, ila cheptunnaru meeru devadanni poojinchandi vigraharadana cheyandi ani cheptadu akka. Appudu ayyo Jesus ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ప్రేయర్ చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు కదా గాడ్ బ్లెస్ యు వావ్ చాలా బాగుంది సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది వెరీ నైస్ ఎక్సలెంట్ నాన్న గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది ఓకే థాంక్యూ అక్క ప్రైజ్ లార్డ్ నాన్న ఓకే చైర్మన్ జెర్మియా Praise the Lord. Wow, wonderful, Nana. Chala super, super ga undi, Nana. Chala ba? Not easy, Nana. Chala ba? Very good. Enni samvatsaral vayasulo manashe raja yadu, Jeremiah?
ఎన్ని సంవత్సరాలకి మన షే రాజయ్యాడని చెప్పుకున్నాం జర్మియా. నేను మిమ్మల్ని అడిగాను అప్పుడు మీకు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయా, మీకు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయా అని అడిగాను కదా. అప్పుడు నాకున్నా అని చెప్పు. 12. వెరీ గుడ్, వెరీ గుడ్. 12 ఇయర్స్ కి మన షే రాజయ్యాడు కదా. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్. ఓకే, వండర్ఫుల్ నాన్న. నెక్స్ట్. ఓకే, బాగున్నారా అన్ని? గ్రేస్ చాలా బాగుంది, చిన్న అబ్బా సూపర్ గా ఉంది నాన్న, స్మార్ట్ గా చాలా బాగుంది, వండర్ఫుల్, వా చాలా చాలా బాగుంది. ఫ్లవర్స్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. I have loved you with an everlasting love. Janiya 31:3. Very good, Nana. Very good. Very good. Wonderful, Nana. Wonderful. God bless you. God bless you. Chala bache sir. Wonderful. Praise the Lord, Akka. Praise the Lord, Sunny. Prayer point, Akka. Okay. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. ఇర్మియా 31:3. వెరీ వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. తక్కువ సింపుల్ గా చాలా బాగా చేసావు, వండర్ఫుల్, వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ నోట్స్ అక్క. ఓకే ఈరోజు ఏమని ప్రేయర్ చేసుకున్నారు? కోహోస్టింగ్ గురించి, ట్రైనింగ్ గురించి ప్రేయర్ చేశాం అక్క. మేము నేర్చుకోవాలి బాగా, మాకు నేర్పించండి ప్రేయర్ చేశారా? ఓకే, వాళ్ళ వెరైటీ ఉంది నాన్న, చాలా బాగుంది. ఓకే ఓకే, సూపర్ గా బాగుంది నాన్న, సింపుల్ చాలా బాగుంది, వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మెమరీ వర్స్ చెప్తాం అక్క. చెప్పండి. జెర్మియా 31:3. ఐ హావ్ లవ్డ్ యు విత్ ఎన్ ఎవర్ లాస్టింగ్ లవ్. జెర్మియా 31:3. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగా చెప్పారు. హాయ్ టోపీ వాలా, బాగున్నావా? వెళ్ళాడక్క. Praise the Lord. నువ్వు బెనెట్ అనే ఎప్పుడు చూసావు? హాయ్ హీరో. నువ్వు బెనెట్ అన్నాను చూసావా? హాయ్ చూడలేదా? బెనెట్ అని చూసా, నువ్వు చేసావు కదా, చాలా బాగుంది కదా, వెరైటీగా ఉంది కౌబాయ్. చాలా బాగుంది నాన్న, వాళ్ళే చేసుకొచ్చా నువ్వు. చెప్పు నాన్న. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. రిమియా 31:3. ప్రైజ్ ది లార్డ్ అక్క. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చెప్పు, చెప్పు నాన్న. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. పిల్లలు మీరు థమ్స్ అప్ చూపించట్లేదు, శ్యామకు చూస్తున్నారు. అమ్మో, ఓకే ఓకే, ప్రేయర్ చేసుకున్నావా బాగా? బాబా భలే డిజైన్ చేసుకున్నావు, చాలా బాగుంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా 31:3. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, చాలా బాగుంది, ఎక్సలెంట్ నాన్న. ఓకే, నానా మెమరీ వర్క్. వావ్,
రైస్ తో చేసానక్కా చాలా బాగుంది రా, సూపర్ గా ఉంది. రైస్ తో చేసి కలర్ చేసావా? ఎస్ అక్క. మా మమ్మీ చేశారు అక్క. ఏం కలర్ వేసావు? బ్లూ అక్క. అదే వాటర్ కలరా, అక్రిలిక్ కలర్స్? చాలా బాగుంది అన్న, వండర్ఫుల్ అన్న, సూపర్ సూపర్ గా ఉంది. చెల్లి నువ్వు? I had loved thee with an everlasting love. Jeremiah 31:3. There's no doubt. Praise the Lord. Pray for us, Akka. Okay. Somebody was Akka. Wow, chala bondi na na. Akka. A birthday gift love. Chala bondi. Chip na na. ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. జెర్మయా 31:3. వెరీ గుడ్ 1 2. వెరీ వెరీ గుడ్ గుడ్ 1 2. వెరీ వెరీ గుడ్ గుడ్ 1 2. వెరీ వెరీ గుడ్ గుడ్. గాడ్ బ్లెస్ యు నానా. సూపర్ సూపర్ వండర్ఫుల్. మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారో అంత టైం కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. నా కొరకు ఈ వాక్యం రాయడానికి కొరకు పిల్లలు ఎంత ప్రయాసపడ్డారని ఆయన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ నాన్న. వండర్ఫుల్. నెక్స్ట్. హాయ్ జాయల్, బాగున్నారా? పెద్ద నాన్న, చిన్న నాన్న బాగున్నారా? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే నాన్న. వెరీ గుడ్. పెద్దనాన్న వాళ్ళ ఆదన్నకి కోడ్ వచ్చిందట. అవునా? ప్రైస్ చేద్దాం. అదేనా? ఓకే ఓకే, లాస్ట్ లో ప్రైస్ చేద్దాము. ఇంకా ఏమన్నా మరి ఐ హావ్ లవ్డ్ దీ విత్ ఎన్ ఎవర్లాస్టింగ్ లైఫ్. జెర్మయా 31:3. థాంక్యూ. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. చక్కగా చెప్పారు. వండర్ఫుల్ నాన్న, చాలా బాగుంది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్. సో సాన్వి, చెల్లి బాగుందా? మమ్మీ బాగుందా? ఓకే నాన్న, ప్రేయర్ చేసుకున్నావు, వాకింగ్ చదువుకున్నావు. వెరీ గుడ్. చెప్తున్నా, చాలా చాలా డిజైన్ చేసావు, చాలా బాగుంది. ఓకే. ఐ హాడ్ లవ్ ది విత్ ఎన్ అవర్ లాస్టింగ్ లవ్. జెర్మయా 31:3. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. మా చెల్లెది అక్క, చెల్లి రానన్నది అక్క. రానంటుందా? అయ్యో, వస్తుందిలే మళ్ళీ. ఓకే నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. చాలా బాగున్నావా? బాగున్నాను అక్క. ఓకే ఓకే, చాలా బాగుందిరా. బాగుంది, బాగుంది, బాగుంది. స్మైల్ కూడా బాగుంది. ప్రేయర్ పాయింట్ అక్క. ఓకే, ప్రేయర్ చేస్తున్నావా? అయితే చేసావా? ప్రేయర్ చేసావా? మరి అయ్యో, ఎందుకు అట్లాగా? అయ్యో, వాకింగ్ చదవలేదా? ఏంటనా? అయ్యో, నీ మెమరీ బస్ చెప్తున్నా కదా, అదే చదవడం అంతే. ఆ మెమరీ బస్ చదివితే చాలు. ఈసారి ఎట్లా బాగాలేదు అసలు కదా? రెండు ఇలాగే ఉండాలి. రేపు ఇలా చూపిస్తావా రెండు కూడా? థమ్స్ అప్. వెరీ నైస్, వెరీ గుడ్ నానా. చెప్పు నానా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. యిర్మీయా 31:3. వెరీ గుడ్, వెరీ. అదే వాక్యాన్ని ఉదయం ఒకసారి చదివేసుకుంటే అయిపోయింది. చాలా మొదలైనప్పటి నుంచి ఖచ్చితంగా రెండు విషయాలు చూపించాలి. వండర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. Next. Praise Lord.
ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అక్క హాయ్ బాగున్నావా తమ్ముడి నిద్రపోయాడు అక్క నిద్రపోయాడా అక్క అబ్బో బాలే చేసా నాకు చాలా చాలా బాగుంది వండర్ఫుల్ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నా నిర్మియా 31.3 ప్రైజ్ ద లార్డ్ అక్క థాంక్యూ వెరీ గుడ్ చాలా కష్టపడు 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్ చాలా చాలా బాగుందని ప్రయాసపడ్డాను గాడ్ బ్లెస్ యు ఓకే ఇంకా హాయ్ జాయ్ ప్రైజ్ ద లార్డ్ అక్క మెమరీస్ అండ్ పాయింట్ పాయింట్స్ కాసన చెప్పగలవా ఎవరైనా లిల్లీ గారు జాయ్ గారి అక్క ఊర్లోని ఒక దేశంలోని ఒక రాజు ఉన్నాడు అక్క ఆ రాజు దేవుళ్ళని చాలా హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటారు బైబిల్ చదువుకుంటారు అక్క అలాగే మరియు దేశానికి అంతా బైబిల్ చదవండి ప్రార్థన చేసుకోండి అని చెప్తారక్క అక్క అక్క అప్పుడు ప్రతిరోజు రాజు నాకు మంచి భార్య కావాలి ఏసయ్య అని ప్రార్థన చేస్తాడక్క ఒకసారి ఏసయ్య చాలా అందమైన భార్యని ఇస్తారక్క ఒకసారి రాణి గారికి పిల్లలు పుట్టలేదక్క అప్పుడు రాణి గారు ప్రార్థన ఓకే నాన్న ఓకే ఓకే చక్కగా చెప్పావు నాన్న వెరీ నైస్ గాడ్ బ్లెస్ యు నాన్న చక్కగా చెప్పావు అంతవరకు ఓకే మళ్ళీ వద్దాం నెక్స్ట్ నాన్న పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించాల్సిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారా ప్లీజ్ yes జోయాన్ ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ నాన్న అన్న మమ్మీ అందరూ బాగున్నారా బాగున్నారు అక్క అక్క మెమరీ వర్స్ అక్క I have loved you with an everlasting love. I have loved you with an everlasting love. Jeremiah chapter 31 verses 3. Praise the Lord. Very good, Nana. God bless you. Wonderful, Nana. Wonderful. Wonderful. God bless you. Okay, Priscilla, what do you think, Sarah? Praise the Lord, Akka. Praise the Lord, Akka. Will you be special again today? I have loved with an everlasting love. Jeremiah 31 verse 3. Very good. I love with an everlasting life. Everlasting. Jeremiah. Jeremiah 31 verse 3. Praise the Lord. Praise the Lord. God bless you. Praise the Lord. Wonderful. Okay. Memory verse. Okay. Okay. Okay, Nana. Praise the Lord. God bless you, Nana. Next. Akka. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి ఇన్ని రోజులు ఏమైపోయావు ప్రిన్సీ నువ్వు మా క్వీన్ ఆడుకుంటున్నావా వచ్చినవా ఓకే చెప్పు మరి
శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను. జెర్మియా 31:3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. జెర్మియా 31:3. ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. సూపర్ చెప్పాను ప్రిన్స్ అండ్ చాలా బాగుంది. ప్రైజ్ లార్డ్ అక్క. నైస్. గాడ్ బ్లెస్ యు. ఓకే. నంబరీ వచ్చి చెప్తారా? చెప్పండి నాన్న. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెర్మియా 31:3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెర్మియా 31:3. చాలా బాగుంది. వెరీ నైస్. సూపర్ గా ఉంది. బాగుంది బాగుంది. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న. సూపర్ గా ఉంది. ప్రైజ్ ద లార్డ్. మీకు అవ్వలేదా ఇందాక? అవునా? బాగుంది చాలా చాలా బాగుంది. వెరీ నైస్. సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఇద్దరికి చాలా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు నాన్న. అందరు చాలా చాలా బాగా చేశారు. వెరీ గుడ్. ప్రతి రోజు కూడా మీ యాక్టివిటీ అలానే ఉండాలి. ఓకేనా? పిల్లలు ఎవరికైనా ఫ్యాన్సీ డ్రెస్ కి క్యారెక్టర్స్ రాలేదా ఒకసారి హ్యాండ్ రెస్ట్ చేయండి. 400 డేస్ కి అందరికి వచ్చేసాయా? ఓకే. హమీషా వర్షిత మీకు రాలేదా? అక్క ఈ మధ్యలో మళ్ళీ ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఇందాక పాపం జాయల్ చెప్పాడు కదా చెమక్క, జాయల్ గురించి ఇంకెవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ కావాలి చెప్పిన వాళ్ళు ఉన్నారా? ఒక్కడే జాయల్, ఒక్కడైనా చెప్పాడు. పెద్దనాన్న కొడుకుకి కోవిడ్ వచ్చిందండి. ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళ పెద్దనాన్నకి ఎలాగుందంట అడిగితే ఆ మాట చెప్పాడు. అదే అతనికి చాలా రోజులు అయింది కదా, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా కదా. చెప్పనా వాళ్ళ నానమ్మకి కొంచెం జ్వరంగా ఉందంట, ప్రేయర్ చేయమంటున్నాడు. అంతేనా శ్యామ్? ఇంకా జాషువా కూడా ఏంటో చెప్తున్నాడు. హమేషా ఏంటో చెప్తుంది. చెప్పండి తొందర చెప్పేసింది. అయిపోయింది, టైం అయిపోయింది. మీరు అన్ని చేస్తాం అక్క. మా ఫ్యామిలీ కొరకు ప్రేయర్ చేయండి అక్క. మా డాడీ మార్మన్స్ కొరకు కూడా. అక్క చెప్పండి. నాన్న మా మమ్మీకి జ్వరంగా ఉంది, ప్రేయర్ చేయండి. టోనిక్. ఓకే. ఇంకా పిల్లలు ఇంకా బోల్డ్ వచ్చేస్తుంది. ఓకే చెమక్క రెడీయా? నార్మల్ ఏం చేయాల. పెదనాన్న కొడుకు గురించి అన్ని గుర్తుండవు నాకు, అంత మెమరీ లేదు. నానమ్మ గురించి ప్రేయర్ చేయాలి. ఓకే. నానమ్మ, ఒక అన్నయ్య, ఒక మారు మనసు. ఓకే పిల్లలు. ఏ జయంత్ ఏం చెప్పింది? వాళ్ళ మమ్మీ, నానమ్మ, మమ్మీ, అన్నయ్య. ఓకే. నానమ్మ, అమ్మ, అన్నయ్య. ఓకే పిల్లలు, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన. నీ కృపలో ప్రభు మరింతవరకు
సండే స్కూల్లో కూర్చున్న బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాన్న. వాళ్ళు చూపించినటువంటి యాక్టివిటీస్ వాళ్ళు ఎంతో సంతోషంతో చేసి ఉన్నారు ప్రభా. మెమరీ వర్సెస్ సబ్జెక్ట్ ఉన్నారు దాన్ని అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాన్న మరి ఈ సమయంలో ప్రభా మీరు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగినప్పుడు తండ్రి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ యొక్క సమస్యలు చెప్పి ఉన్నారు ప్రభా. నాయన మరి అలాగే తండ్రి ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి ప్రభా. నాయన మరి ఎవరికైతే మార్మన్స్ అవసరమై ఉందో ప్రభా నేను వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి. అలాగే ఏంజాయిల్ వాళ్ళ పెద్దనాన్న యొక్క బాబుని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మీకే స్తుతి స్తోత్రం వందనాలైనా. అలాగే ప్రభా మరి సోనిక వాళ్ళ మమ్మీని ప్రభా ఆమె ఫీవర్ నుంచి కూడా మీరు విడుదల కలుగ చేయమని అడుగుచున్నాం తండ్రి. నేను మరి ఇంకొక బాబు వాళ్ళ నానమ్మ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను వారందరినీ మీరు దర్శించండి ప్రభా. వాళ్ళకున్న ఆసక్తి తండ్రి ఇక్కడ చెప్తే నేను గొప్ప విశ్వాసంతో ప్రార్థనలు జరుగుతాయి అనే నమ్మకం వాళ్ళకు ఉంది ప్రభా. నేను ఆ విశ్వాసాన్ని మీరు బలపరచండి. నేను వాళ్ళు కూడా తండ్రి ఎంతో విశ్వాసంతో ఉంటుండగా ప్రభా మీరే కృప చూపించి స్వస్థతలు ప్రసాదించమని అడుగుచ్చు. నేను ఎంతమంది అయితే నీ వైపు చూస్తున్నారో వారందరినీ కూడా మీరే దీవించమని అడుగుచ్చు. యేసు క్రీస్తు పుణ్యన పుణ్య ప్రతిమలాడి వేడుకొంచు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు మరి మీరు హోంవర్క్ చూపించేటప్పుడు మీరు థమ్స్అప్ చూపిస్తారని అనుకున్నాము. చాలా మంది మీరు ప్రేయర్ చేశారో బైబిల్ చేశారో బైబిల్ చదివారో లేదో మరి మీరు థమ్స్అప్ చూపించలేదు. మరి ఎంతమందికి పాట అర్థమైంది? నిజాయితీగా చార్లెస్ చూపించాడు అక్క. చార్లెస్ చూపించారు, రిజితాన్ని చూపించింది, రోహిణి రోహిణి చూపించింది. ఓకే, హమేష వర్షిత వాళ్ళు ఏం చేశారు? వారు ఏమైనా చూపించారా ఇప్పుడు హోంవర్క్? చూపించలేదు అక్క. ఏమ్మా ఏమైనా చేశారా మీరు? మెమరీ వర్క్ చెప్తారా? చెప్పరా? బ్లాంక్ వచ్చేసారు. బ్లాంక్ గా ఉందా? ఓకే పిల్లలు, మరి ఇంతవరకు మనం చాలా యాంగ్జైటీతో మనం ఎదురు చూస్తా ఉన్నాం కదా, ఆ సమయం వచ్చేసింది. ఓ టు మిని అక్క ప్రజల అక్క బెనెటన్య. పిల్లలు మరి ఇవాళ స్పెషల్ ఉందని మీకు అందరికి తెలుసు కదా, తెలుసా అందరికి? మరి ఏంటా స్పెషల్? మేము కూడా మీకులాగా అన్ని చేసేస్తాం అక్క టెక్నికల్ గా. వెరీ గుడ్ పిల్లలు, కోహోస్ట్ ట్రైనింగ్. మరి మీరందరూ ప్రేయర్ చేశారు కదా, మీరందరూ ప్రేయర్ చేశారా? చేశారా? వెరీ గుడ్, మీరందరూ ప్రేయర్ చేశారు. అదేవిధంగా దేవుడు తన కాపుదల భద్రత క్షేమం అనుగురించి ఈ దినమున మనకి ఇలాగ చేర్చి మరి ఇలాగ ట్రైనింగ్లో మనం చాలా విషయాలు నేర్చుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణం కదా. అలాగే ఈ యొక్క జూమ్ మీటింగ్ని మనకి ఏర్పరిచిన శాలం అంకుల్, జోష్ అంకుల్ వారి బట్టి కూడా దేవుడికి స్తుతిస్తున్నాం, చెల్లించుకుంటున్నాము. అండ్ పిల్లలు మరి మేము రిసోర్స్ పర్సన్స్గా కోహోస్ట్గా మేము ఏమైతే పనులు అయితే చేస్తున్నామో అవి మీకు కూడా నేర్పించాలని దేవుడు మాకు ప్రేరేపణ మాకు అనుగ్రహించారు. ఆ విధంగానే ఇవాళ దేవుడు ఏర్పాటు చేశారు పిల్లలు. మరి తొందర తొందరగా వెళ్ళిపోతామా? అయితే ఒక విషయం మీరు గుర్తించుకోవాలి, మేము ఏదైతే నేర్పిస్తున్నామో ఇవన్నీ కూడా అక్క వాళ్ళు అన్న వాళ్ళు చేస్తున్నారు, మేము కూడా చేసేస్తాం అని చాలా గర్వంగా ఫీల్ అయిపోయి మేము కూడా టీచర్లు, మేము కూడా రీసెస్ పర్సన్స్, మేము కూడా ఏదైతే చేసేస్తామని ఆ ఒక ఫీలింగ్లోకి వెళ్ళవద్దు. ఓకేనా? ఇది దేవుని పరిచర్య. మనం చాలా పరిచర్యలు చేయడానికి దేవుడు మనకి ఒక్కొక్క తలాంతం మనకు అనిపించారు. యాక్షన్ సాంగ్స్ చేయడంలో కానీ, బైబుల్ వర్స్ చదవడంలో కానీ, ఇవన్నీ కూడా రకరకాల తలాంతులు కదా.
వీరి తలాంతులు యూజ్ చేసుకొని మన దేవుని పరిశుద్ధిలో మనం వాడుకోబడాలన్న దేవుడు మనకి అనుగ్రహించారు. ఆ విధంగానే ఈ టెక్నాలజీ యూజ్ చేయడం కూడా దేవుడు అనుగ్రహించిన తలాంతులు. ఇది దేవుని పరిశుద్ధి కోసమే తప్పించి మనము ఏ విధంగానూ మానసికంగా గర్వపడతాం కానీ ఏదైనా మానసికంగా అయ్యో ఇలా నేను ఇలా చేయలేను ఇలా చేయగలను నేను చే వాళ్ళు చేయలేరు నేను చేయగలను అలా ఒక ఫీలింగ్ అనేది మనకి రాకూడదు. అందుకోసమని మీరు ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలి. మరి వాక్య భాగంలో ఒక మంచి వాక్యం ఉంటుంది ఫిలిప్పీన్స్ ప్రార్థన ఫిలిప్పీన్స్ 2:13 ఫిలిప్పి 2:13. ఒకసారి మీ బైబిల్స్ ఉన్నాయా మీ దగ్గర? నోట్బుక్ బైబిల్ పెన్స్ అన్నీ ఉన్నాయా? ఓ ఇవాళ లెసన్ లేదులే, పర్వాలేదులే, మనకు వద్దులే బైబిల్, నోట్స్ బుక్ వద్దులే, అప్పుడు ట్రైనింగ్ ఇస్తారు మనకి ఏం అక్కర్లేదు, బైబిల్ ఉపయోగపడలేదు అనుకోదు వద్దులే సారా. ఓకే తెచ్చుకున్నారు కదా, వెరీ గుడ్ పిల్లలు. ఫిలిప్పీన్స్ 2:13 ఫిలిప్పి 2:13 చదువుతున్నాను చూడండి పిల్లలు. ఎందుకనగా మీరు నిశ్చయించుటకు కార్యసిద్ధి కలుగ చేసి కొనుటకు తన దయా సంకల్పం నెరపేటుకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు ఆ దేవుడే. అర్థమైందా పిల్లలు? ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదువుతాం చూడండి. ఫర్ ఇట్ ఈస్ గాడ్ టు వర్క్ ఇన్ యూ బోత్ టు విల్ అండ్ డూ ఆఫ్ హిస్ గుడ్ ప్లెజర్. మనం ఏదైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించిన సవాంతులు, దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశం. ఫర్ హిస్ గుడ్ ప్లెజర్ ఆయన మహిమార్థమై ఆయన కొరకు చేయడం చదువుతున్నారు. మరి ఇవాళ మనం ఏదైతే నేర్చుకోబోతున్నామో అవన్నీ కూడా ప్రార్థన పూర్వకంగా, దేవా నేను ఇది నేర్చుకుంటున్నాను, నేను నీ మహిమార్థమై నీ పరిచయ కొరకు వాడుకున్న లాగా నాకు జ్ఞానము దయచేయండి అని ప్రార్థన చేసి ముందుకెళ్ళండి. వెళ్దామా? మరి ఈ యొక్క విషయం కొరకు ప్రార్థన చేయడానికి మన మధ్యలో నిమ్మి అక్క అన్నారు, ప్రార్థన చేయమని కోరుతున్నాను. పిల్లలు ప్రార్థన చేద్దాం, అందరు కూడా మనసారా అడుగుదామా? సక్క రెండు చేతులు జోడించండి పిల్లలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడ సర్వోన్నతుడ జీవము కలిగిన తండ్రి జీవాధిపతి, మీ యొక్క ఘనమైన నామములకు లెక్కలేని వందనములు స్థుతులు స్తోత్రములు. ఈ రోజు ఒక క్రొత్త లెసన్ మేము నేర్చుకోబోతున్నాం ప్రభా, అందుని బట్టి నీకు వందనములు. సమస్త జ్ఞానములకు తండ్రి మీ అందు గుప్తంలో ఉన్నాయి కనుక తండ్రి మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుతున్నాం ప్రభా. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఎలా జరిపించాలి, ఏం చేయాలి అనేది అన్ని విషయాల కంటే మేము ఇప్పుడు నేర్చుకోవడానికి ఇష్టపడుతుండగా ప్రభా, మీరే మా పక్షంలో ఉండండి తండ్రి. అక్క అన్న వాళ్ళు చెప్తున్నప్పుడు అది చక్కగా అర్థం చేసుకుని కలిగే కృపను మీరు మాకు దయచేయండి, అది జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా చేరవలసిన ప్రతి బిడ్డను కూడా నీ పాదములు చెంత పెట్టుకుంటున్నాం. మా అందరికీ అర్థమవు రీతిలో తండ్రి, మిన్ని అక్కను బట్టి, బెనెట్ అన్నని బట్టి, ప్రజల అక్కను బట్టి నీకు వందనములు, శాలం అన్నను బట్టి నీకు వందనములు. అందరూ మాకు అర్థమవు రీతిలో బోధించుండగా నీ పరలోక జ్ఞానంతో నింపమని అడుగుతున్నాను. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం. నేర్చుకున్న విద్యను బట్టి తండ్రి మేము గర్వించకుండా ప్రభా, నీ సన్నిధిలో ఇంకా నువ్వు తగ్గించుకొని ప్రభా, నీ కొరకు మేము బలముగా పరిచయగలిగే కృపను దయచేయమని ఈ యొక్క కార్యక్రమాన్ని పాదముల చెంత పెట్టుకుంటూ యేసు నామములు అడి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంత లెసన్ ఉంటేనే గాని బెనెట్ అనే కనబడలేదు. ఏమన్నయ్యా పిల్లలు? వావ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ ఉన్నారు. అన్యా నువ్వు బయటికి వెళ్ళి వచ్చావు కదా, నాకు అర్థమైంది. అన్ని వచ్చాడు ఇప్పుడు. మీరు బయటికి వెళ్ళి వచ్చావు, మరి శానిటైజర్ వాడావా? ఓకే వేసుకోలేదంట. అయ్యో అక్క శానిటైజర్ వేసుకోలేదంట. ఏమని పట్టేసుకున్నావు అప్పుడే? అయ్యో అయ్యో ఎలాగని అలాగైతే నువ్వు అయ్యయ్యో శానిటైజర్ లేదంట నా దగ్గర ఉందిగా. కావాలా నీకు? కావాలా? కావాలా? ఓకే అయితే 1, ఇది వైజాగ్ శానిటైజర్, ఎక్కడ దొరకదు. ఓకే సో చాలా ప్రెషియస్, బాగా వాడు. ఎలా వాడాలో కూడా చెప్తాను. ఇలా కొట్టుకో. ఓకే కొట్టుకున్నాక మొత్తం హ్యాండ్ ఇలా రబ్ చేసుకో. ఓకేనా? మొత్తం అన్ని కూడా తడుపుకో. ఆ తర్వాత మౌస్ కీబోర్డ్ అన్ని ముట్టేసుకున్నావు కదా, ఇప్పుడు అట్లు కూడా స్ప్రే చేసి క్లీన్ చేసాయి. ఓకే ఓకే
ఓకే ఫర్ పంపించేస్తున్నా 1, 2, and 3 పట్టుకో అయ్యో సూపర్ సూపర్ ఎలా వచ్చింది రాయకూడదు ఏంటో ఇవన్నీ అసి అక్క అంతా చెప్తున్నావు మరి నువ్వు బయటికి వెళ్ళావా మనం చూస్తాను నేను అమ్మ రెండు ఫ్రేమ్లు పక్క పక్కన పెట్టండి రెండు ఫ్రేమ్లు స్పాట్ లైట్ చేయండి ఇద్దరు ప్రజ్వాది బెన్నెట్ది రెండు ఫ్రేమ్ లో స్పాట్ లైట్ చేస్తారా అది ఇప్పుడమ్మా ఓకే మీకు రాలేదు అంకుల్ అమ్మా స్పెషల్ చేసాము స్పెషల్ ఇందాక రాలేదు ఇప్పుడు మరి ఇప్పుడే రెండు స్పాట్ లైట్ అంటే ఇందాక వచ్చిందా నిమి అంటే ఇప్పుడే చేసా నేను చేసా ఇద్దరిది ఇందాక ఒక్కొక్కటే ఉంది నాకు అర్థమైంది ఓకే ఓకే అక్క మరి నీ దగ్గర మాస్క్ అచ్చో మర్చిపోయానా అక్కడ హైదరాబాద్ వచ్చాను మొన్న అయ్యో సరే సరే అన్నయ్య పంపించు ఫాస్ట్ అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి ఇప్పుడు నేను ఏది అన్నయ్య ఎలా వచ్చింది మాస్క్ థాంక్ యూ సో మచ్ అమ్మయ్య బయటకు మరి చాలా మంది మాస్క్లు వేసేసుకుంటున్నారు అన్న వాళ్ళు ఓపెన్ చేయకపోతే ఎట్టా చెప్పు లెసన్ చెప్తాం అనుకున్నాం గాని అసలు మర్చిపోయాను అవునా ఈ రోజేనా లెసన్ పిల్లలు ఈ రోజేనంట అయ్యో అన్నయ్య నీకు పీపీటీ చేయమని చెప్పాను ఏం చేసావు పిల్లలు చాలా బాయ్ ఇంకా లీవ్ అయిపోద్దామే ఈ అన్నయ్య చెప్తే అన్ని పనులు ఇలాగే చేస్తాడు అనమాట చేశాడంట పిల్లలు సేఫ్ లేదంటే ఇప్పుడు పిల్లలందరూ ఒక ఆట ఆడేసుకున్న నేను కదా పిల్లలు అంతేనా అక్క మరి షేర్ చేయమంటారా ఓకే షేర్ చేసే అన్నయ్య ఓకే పిల్లలు ఎంతమంది మొబైల్ యూజ్ చేస్తున్నారో మరి నాకు తెలియదు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి ఓకే సో మీరు ఓకే ఓకే ఫైన్ చాలా మంది మొబైల్లో ఉన్నారు కొంతమంది ల్యాప్టాప్స్లో ఉన్నారు నో ప్రాబ్లమ్స్ దేవుడు మనకి ఏమిస్తే అది ఓకే దాంతో సంతృప్తి పొందాం అండ్ దేవుడిని అడుగుదాం ఆయన చిత్తం అయితే ఆయన మనకి ల్యాప్టాప్ కూడా దయచేస్తాడు ఫైన్ ఓకే వెరీ గుడ్ సో మీరు మొబైల్లో ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా వినండి మీరు ఆన్ చేయగానే మీకు చూడండి జూమ్ విండో ఫస్ట్ కనిపిస్తుంది కదా ఫస్ట్ది ఏదైతే కనిపిస్తుందో అది ఫుల్ బ్లాంక్ గా అంటే ఎవరైతే వీడియో స్పాట్ లైట్ లో ఉన్నారో వాళ్ళు మీకు కనిపిస్తారు నెక్స్ట్ మనం చూస్తే పార్టిసిపెంట్స్ ఎంత మంది పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి అన్నమాట రైట్ నెక్స్ట్ మనం చూస్తే జూమ్ ఇన్ఫో అని పైన ఉంటది ఓకే అది మీరు క్లిక్ చేయగానే జూమ్ మీటింగ్ ఐడి ఏంటి పాస్వర్డ్ ఏంటి హోస్ట్ ఐడి అవన్నీ కూడా మీకు వస్తాయి కింద నా ఇన్వైట్ లింక్ అని ఉంది చూసారా ఆ లింక్ HTTPS అవన్నీ ఉన్నాయి అది మీరు లాంగ్ ప్రెస్ చేశారనుకోండి ఆ లింక్ కాపీ అవుతుంది ఆ కాపీ చేసిన లింక్ మీ ఫ్రెండ్స్కి పంపించి మీరు ఇన్వైట్ చేయొచ్చు ఇప్పుడు సండే స్కూల్ స్టార్ట్ అయిపోయింది రండి రండి బీగా అంటే వాళ్ళు వచ్చేస్తారనమాట ఓకే ఆ పని చేయొచ్చు నెక్స్ట్ చూస్తే మనకు మూడు చుక్కలు కనిపిస్తున్నాయి కదా పిల్లలు 1, 2, 3 డాట్స్ క్లిక్ చేయగానే మనకు అందులో ఏముంటుంది సెక్యూరిటీ విండో చాట్ మీటింగ్ సెట్టింగ్స్ మినిమైజ్ మీటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనం డీప్ గా అర్థం చేసుకున్నాం నేను చిత్తం అయితే ఓకే ఫైన్ నెక్స్ట్ స్లైడ్ లో ఏముందో కూడా మనం చూసేద్దాం పిల్లలు నెక్స్ట్ ఇది మనకి ల్యాప్టాప్ లో కనిపించేవన్నమాట ల్యాప్టాప్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఏమని కనిపిస్తాయి అంటే ఫస్ట్ మీటింగ్ ఇన్ఫర్మేషన్ ఓకే అది ఎలా ఉంటుందో కూడా నెక్స్ట్ స్లైడ్స్ లో మనం చూద్దాము తర్వాత పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారో ఆ పైన రెడ్ గ్రీన్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా కలర్ కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయా లేదా కనిపిస్తున్నాయి కదా సో అవన్నీ కూడా పార్టిసిపెంట్స్ అనమాట వాళ్ళు వీడియోస్ ఆన్ చేస్తే మీకు మొహాలు కనిపిస్తాయి లేదంటే వాళ్ళ పేర్లో వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్స్ అవి కనిపిస్తాయి సో మీరు మీ ఫేస్ బ్యూటిఫుల్ ఫేసెస్ కనిపించాలంటే వీడియోస్ ఆన్ చేయాలన్నమాట సో ఆన్ చేస్తే అప్పుడు మీరు పక్కన ఒక బ్లూ ఆరో కనిపిస్తుంది చూసారా ఆ బ్లూ ఆరోస్ మీద క్లిక్ చేస్తూ ఉంటే మనకి పక్కన పార్టిసిపెంట్స్ ఇంకెంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు కనిపిస్తూ ఉంటారనమాట పక్కన ఇంకొకటి చూసారా ఒక డబ్బా ఉండి దాని మీద ఒక 3 డాట్స్ ఉన్నాయి సో అదేంటంటే వ్యూ స్క్రీన్ వ్యూ ఆ వ్యూస్ లో కూడా ఏముంటాయి అవన్నీ కూడా నెక్స్ట్ స్లైడ్స్ లో మనం చూద్దాం నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఆడియో
అన్మ్యూట్ లేదా మ్యూట్. సో మీ ఆడియో మీకు మాకు వినిపించాలంటే ఏం చేయాలంటే మైక్ కనిపించాలి. ఆ మైక్ మీద క్రాస్ సింబల్ ఉందనుకోండి, మీరు ఎంత మాట్లాడినా మీరు ఎంత అక్క ఇది అది అని చెప్పినా మాకు వినిపించదు అనమాట. సో ఎప్పుడు కూడా మైక్ ఆన్లో ఉండాలి. నెక్స్ట్ మనం చూస్తే వీడియో, వీడియో సింబల్ కనిపిస్తుంది కదా, వీడియో సింబల్ మీద క్రాస్ లేకపోతే మీ వీడియో ఆన్లో ఉన్నట్టు, క్రాస్ ఉంటే ఆఫ్లో ఉన్నట్టు. ఫైన్. నెక్స్ట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉన్నాయి, ఆ సెక్యూరిటీ సెట్టింగ్స్ లో ఏవేవో ఆప్షన్స్ ఉన్నాయి కూడా అవన్నీ కూడా మనం చూసేద్దాం. నెక్స్ట్ పార్టిసిపెంట్స్, ఆ నెక్స్ట్ పోల్స్ అంటే మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం, దాన్ని బట్టి మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ చెప్పారు, రాంగ్ ఆన్సర్స్ చెప్పారు అవన్నీ కూడా ఉంటాయి. ఏ ఆన్సర్స్ రైట్ రాంగ్ అవన్నీ మీ పేర్లు మాకు కనిపిస్తా కానీ పోల్స్ మాత్రం అది ఉంటుంది అనమాట. నెక్స్ట్ చాట్ బాక్స్, మీరు ఏమేమైతే మాతో చాట్ చేస్తారో అవన్నీ కూడా ఆ బాక్స్ లో ఉంటాయి. నెక్స్ట్ మనం చూస్తే స్క్రీన్ షేర్, స్క్రీన్ షేర్ ఎలా చేయాలి, ఏం చేయాలి అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి రికార్డింగ్, రికార్డింగ్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. తర్వాత క్లోజ్డ్ క్యాప్షన్స్, తర్వాత బ్రేక్అవుట్ రూమ్స్, తర్వాత రియాక్షన్స్ అండ్ ఇమోజీస్, తర్వాత మోర్. ఇవన్నిట్లో కూడా ఆరెంజ్ లో ఏమైతే ఉన్నాయో అవి మనం ఎక్కువ యూజ్ చేయము, రెడ్ తో ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్కువ యూజ్ చేస్తాము. అండ్ లాస్ట్ లో వచ్చేసరికి ఎండ్ ఉంది చూసారా, ఈ ఎండ్ అనేది హోస్ట్ కు మాత్రమే ఉండే ఒక ఫీచర్ అనమాట. ఇప్పుడు బెన్నెట్ అనే హోస్ట్, అన్నకి మాత్రమే హోస్ట్ ఉంటుంది, మీతో కో హోస్టల్ అందరికీ కూడా లీవ్ అనే ఉంటుంది, పార్టిసిపెంట్స్ అందరికి కూడా లీవ్ అనే ఉంది. లీవ్ అని ఉందా, ఇంకేమైనా ఉందా పిల్లలు చెప్పండి మీరు, లీవ్ అనే ఉంది కదా, అంతే కదా, ఎండ్ లేదు. సో బెన్నెట్ అనేకి మాత్రమే ఎండ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇదంతా కూడా మీరు బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో చూసేద్దాం. నెక్స్ట్ స్లైడ్ అన్నయ్య. ఓకే పిల్లలు, మీకు అక్క మనం జూమ్ ఓపెన్ చేయగానే ఎలా ఉంటుందో చూపించింది కదా, మనం డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఓకేనా, మనకి ఫస్ట్ ఏమని చెప్పింది, మీటింగ్ ఇన్ఫో అని చిన్న గ్రీన్ కలర్ డాట్ చూపించింది అక్క. సో అది క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే, ఇలాగ ఎవరి మీటింగ్ ఐడి ఉందో ఆ మీటింగ్ ఐడి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట. మీటింగ్ ఐడి, హోస్ట్ ఎవరు, పాస్వర్డ్ ఏంటి, లింక్, పార్టిసిపెంట్స్ ఐడి, ఇంకా ఇలాంటి కావాల్సినవన్నీ వస్తాయి అనమాట. ఓకేనా, అయితే దీంట్లో మనకు చాలా ఇంపార్టెంట్ అనేది ఇదిగోండి, ఇది కాపీ లింక్ అనమాట. ఇది మనం కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనం మర్చిపోతాం మన మీటింగ్ ఐడి ఏంటి అనేసి. సో ఇక్కడ ఈ బ్లూ కలర్ లింక్ని అలా క్లిక్ చేసేస్తే మనకు అది కాపీ అయిపోతుంది, దాన్ని మనం గ్రూప్లో పెట్టుకొని షేర్ చేసుకోవచ్చు. ఆల్ రైట్. ఓకే, నెక్స్ట్ వ్యూ మనం చూసాం కదా, వ్యూలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే స్పీకర్ వ్యూ, గ్యాలరీ వ్యూ, ఇమర్సివ్ వ్యూ అండ్ ఫుల్ స్క్రీన్. సో ఇందులో మనం స్పీకర్ వ్యూ, గ్యాలరీ వ్యూ మాత్రం ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం పిల్లలు. నెక్స్ట్ స్లైడ్ లో మనం చూసినట్లయితే మనకి స్పీకర్ వ్యూ అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ వీడియో మనకి స్పాట్ లైట్ లో కనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్ లో మనం చూసినట్టయితే అందరూ గ్యాలరీ వ్యూలో కనిపిస్తున్నారు. అంటే మొత్తం అక్కడ గ్యాలరీ వ్యూ క్లిక్ చేశారనుకోండి, మొత్తం ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఒకేసారి కనిపిస్తారనమాట. ఒక 25 మెంబర్స్ ఒక పేజ్ లో ఉంటారు, నెక్స్ట్ పేజ్ లో చూస్తే ఇంకో 25 మెంబర్స్ ఉంటారు అనమాట. సో ఒక పేజ్ కి 25 పార్టిసిపెంట్స్ మనకు కనిపిస్తారు. రైట్, నెక్స్ట్. సో పిల్లలు, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కి వచ్చేసాము. మనము మన వాయిస్ బయటికి రావడానికి ఇంపార్టెంట్ అయిన విషయం జూమ్ లో మైక్. మైక్ మీద లైన్ ఉంటే వాయిస్ బయటకు వినపడుతుంది, లైన్ లేకుంటే వాయిస్ వినపడుతుంది. ప్లస్ మైక్ మీద ఇలా గ్రీన్ కలర్ లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అన్నమాట, అంటే మన వాయిస్ వస్తున్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మనం ఒకసారి దాని సెట్టింగ్స్ లో మైక్ పక్కనే ఒక చిన్న యారో ఉంటుంది పైకి చూపిస్తూ, ఆ యారోని ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి మైక్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సో దానిలో ఫస్ట్ లో మనకు కనబడేది డిఫరెంట్ మైక్స్. ఒకవేళ డ్రాయిడ్ క్యామ్ మనం వాడుతున్నట్లయితే డ్రాయిడ్ క్యామ్ మైక్ అక్కడ ఆప్షన్ కనబడుతుంది. సిస్టమ్ కి సంబంధించిన రెండు మైక్స్ ఉంటాయి, ఒకటేమో మైక్రోఫోన్ 2 హై డెఫినేషన్ ఆడియో డివైస్, 1 హై డెఫినేషన్ ఆడియో డివైస్, నెక్స్ట్ సిస్టమ్ మైక్. ఓకేనా, సో ఇవి మనకి కనబడేవి. దాని తర్వాత మనకు కనబడేవి సెట్టింగ్స్ అనమాట, మైక్ యొక్క సెట్టింగ్స్, స్పీకర్ యొక్క సెట్టింగ్స్. మనకి సౌండ్ ఎలాగైతే అవుట్పుట్ వస్తుందో అది చూసుకునే సెట్టింగ్స్ అనమాట. దాంట్లో కూడా స్పీకర్ ఒక సెట్టింగ్స్ రెండు రకాలుగా ఉంటాయి. దాని తర్వాత మూడు మనకి 2 బ్లాక్స్ డిఫరెంట్ కనబడుతున్నాయి కదా, 4 పాయింట్స్, ఇవి మన మైక్ని ఆడియోని సెట్ చేసుకునే డివైసెస్. ఇప్పుడు మనం ఒకవేళ ఇక్కడ టెస్ట్ స్పీకర్ అండ్ మై మైక్రోఫోన్ అన్న దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనము మన మైక్రోఫోన్ని టెస్ట్ చేసుకోవచ్చు. మన వాయిస్ ఎంత గట్టిగా వస్తుంది, మనము క్లియర్గా మాట్లాడగలుగుతున్నామా లేదా అన్న విషయాన్ని ఇక్కడ మనము టెస్ట్ చేసుకోవచ్చు. సో
నెక్స్ట్ మనం చూడబోయేది వీడియో. ఒకవేళ వీడియో సేమ్ వీడియో పక్కనే ఒక చిన్న యారో మార్క్ ఉంటుంది. సో ఒకవేళ ఆ యారో మార్క్ మనం చూసినట్లయితే ఆ యారో మార్క్ క్లిక్ చేసినట్లయితే మనకి మన కెమెరాస్, ఒకవేళ డ్రాయిడ్ క్యామ్ అయితే డ్రాయిడ్ క్యామ్, సిస్టంలో ఇన్బిల్ట్ కెమెరా ఉంటే ఆ ఇన్బిల్ట్ కెమెరా, వాటికి సంబంధించిన సెట్టింగ్స్ మనకి ఇక్కడ కనబడతాయి. దాని తర్వాత మనకు కనబడేది వర్చువల్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మా ఇంకా బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది మీకు, అది మేము ఈ సెట్టింగ్లో చేస్తుంది. దాని తర్వాత వీడియో సెట్టింగ్స్, ఇవి మనకి కావాల్సిన ప్రామినెంట్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇక్కడ సెక్యూరిటీ అన్నమాట. సో మేము ఫేస్ చేసే చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇక్కడే ఉంటుంది అనమాట. ఏంటది అంటే చాట్ బాక్స్ ఫుల్ బంబార్డింగ్ అనమాట, చాట్ బాక్స్ ఆఫ్ చేయకపోతే. సో చాట్ బాక్స్ ఆఫ్ చేసేస్తాం మేము, ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు అన్నెసెసరీగా కూడా ఎక్స్వైజెడ్ అవన్నీ కూడా పంపిస్తూ ఉంటారు, అది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి మేము ఆఫ్ చేసేస్తాం. యాక్చువల్లీ మనం చూస్తే ఈ రైట్ సైడ్ లో అన్ని కూడా టిక్ మార్క్స్ ఉంటాయి అనమాట. సో చూస్తారా, లాక్ మీటింగ్ అవన్నీ కూడా టిక్ మార్క్స్ ఉంటాయి. మేము ఏం చేస్తామంటే అవన్నీ కూడా టిక్ మార్క్స్ తీసేస్తాము, సో దాట్ మీకు చాట్ ఆప్షన్ ఉండదు, మీకు అన్మ్యూట్ చేసుకున్న ఆప్షన్ ఉండదు, మీకు రీనేమ్ చేసుకున్న ఆప్షన్స్ ఉండవు అనమాట. రీనేమ్ ఆప్షన్ కూడా ఎందుకు ఇవ్వట్లేదు అక్క అంటే, కొంతమంది ఇమోజీస్ తో రీనేమ్ చేసుకుంటున్నారు. మీ పేర్లు ఏంటో మాకు తెలియక ఇమోజీస్ అని అర్థం చేసుకోలేక, సో ఇంకా మేము అది పడలేక మేము రీనేమ్ ఆప్షన్స్ మీకు తీసేస్తామన్నమాట. సో అంతగా రీనేమ్స్ చేసుకోవాలనుకుంటే మేమే చేసేస్తున్నాం మీకు. సో ఇవన్నీ కూడా తీసేసి జస్ట్ స్టార్ట్ వీడియో ఆప్షన్ అనేది మాత్రమే నీకు మీ అందరికి కూడా ఒక ఆప్షన్ మేము వదిలేసాం, మిగతా అన్ని కూడా మా చేతుల్లోనే ఉన్నాయి. రైట్ పిల్లలు, నెక్స్ట్ మనం చూద్దాం ఏముందో. ఓకే రైట్ పిల్లలు, ఇప్పుడు మేము ఒక హోస్ట్ గా చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్పాట్లైట్ చేయడం, మిమ్మల్ని అన్మ్యూట్ చేయడం. ఎందుకంటే మీకు మ్యూట్ చేసే ఆప్షన్ ఆపర్చునిటీ మేము క్లోజ్ చేసాం కదా, సో మిమ్మల్ని మీరు మ్యూట్ చేసుకోలేరు అండ్ మిమ్మల్ని స్పాట్లైట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన విషయం మనం ఇక్కడ డీల్ చేస్తాం. అయితే ఇక్కడ నేను ఒక డివిజన్ పెట్టాను, పైన హెడ్డింగ్ చూడండి, వీడియో పార్టిసిపెంట్ ఆప్షన్స్, అంటే వీడియో పార్టిసిపెంట్కి మాత్రమే కనబడే ఆప్షన్స్ ఏంటి అనే అది ఎలా కనిపెట్టాలి అంటే, ఫస్ట్ మనం ఎవరైతే స్పాట్లైట్ చేయాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జయంత్ని స్పాట్లైట్ చేయాలనుకుంటున్నాను. సో నా కర్సర్ని జయంత్ పైన పెట్టినట్లయితే నాకు రెండు ఆప్షన్స్ కనబడతాయి బ్లూ కలర్లో టాప్లో, ఒకటేమో ఆస్క్ అన్మ్యూట్, ఇంకోటి త్రీ డాట్స్. సో ఒకవేళ అన్మ్యూట్ చేయాలనుకుంటే నేను ఇక్కడ ఆస్క్ అన్మ్యూట్ మీద క్లిక్ చేస్తాను. ఇంకొన్ని సెట్టింగ్స్ కోసం త్రీ డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో కింద నేను ఏం ఆపరేట్ చేయను, ఓన్లీ ఈ పైన ఉన్నవి ఆపరేట్ చేస్తాను. ఏంటంటే ఆస్క్ అన్మ్యూట్, సెకండ్ థింగ్ స్టాప్ వీడియో. ఒకవేళ నాకు ఎవరైనా డిస్టర్బింగ్ గా కనబడ్డారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్పుడప్పుడు కొట్టుకుంటారు, అక్క చెల్లి ఇద్దరు కొట్టుకుంటారు, మాకు కోపం ఏం చేస్తాను తెలుసా, ఈ స్టాప్ వీడియో మీద కొట్టేస్తాను అన్నమాట. ఇంకంతే, మీ వీడియో మాకు కనబడదు. మీరు మేము ఎలా చేస్తే కానీ మరి మళ్ళీ మీరు ఆన్ చేసుకోలేరన్న, అది ఒక సిచ్యువేషన్. అండ్ ఇక్కడ మేము మిమ్మల్ని పిన్ చేసి చూస్తాం అన్నమాట, ఇది మీకు తెలియదు. మిమ్మల్ని స్పాట్లైట్ చేయము, మేము సీక్రెట్ గా అబ్జర్వ్ చేస్తాం ఏం చేస్తున్నారు ఎలా కూర్చున్నారు. దాన్ని బట్టి మిమ్మల్ని మేము క్వశ్చన్స్ అడిగేది కానీ ఏమైనా డిసిషన్స్ తీసుకునేది కానీ మేము తీసుకుంటున్నాము. అండ్ దెన్ యూ కమ్స్ స్పాట్లైటింగ్. ఇప్పుడు స్పాట్లైట్ టు ఎవ్రీ వన్ అని కొట్టినప్పుడు ఆ వ్యక్తి స్పాట్లైట్ అవుతారు. ఓకే, సో ఈ వీటిని మేము వాడతాము. అండ్ టీచర్స్కి సంబంధించిన మిగతా అవన్నీ మేము వాడతాము. ఆల్రైట్, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్పాట్లైట్ చేయగానే ఫస్ట్ వచ్చే పిక్చర్ ఏంటంటే ఇలాగ, అంటే స్పీకర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. స్పీకర్ మోడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మేము ఈ టాప్లో ఉన్న స్టాప్ రిమూవ్ స్పాట్లైట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు ఆ వ్యక్తి స్పాట్లైట్ నుండి తొలగిపోతారు. ఓకే, అండ్ దెన్ కమ్స్ నెక్స్ట్, ఇది మేము చాలా బాధపడే సిచ్యువేషన్, నాన్ వీడియో పార్టిసిపెంట్స్. ఎందుకు మేము అంతగా బాధపడుతున్నామంటే, సరే ఇక్కడ ఆప్షన్స్ చూడండి, చాలా బాధాకరంగా ఉంటాయి. ఏంటి అంటే మేము మిమ్మల్ని అన్మ్యూట్ చేయగలుగుతాము, మిమ్మల్ని వీడియో ఆన్ చేసుకోమని చెప్పగలుగుతాము, కానీ మిమ్మల్ని స్పాట్లైట్ చేయలేము, మిమ్మల్ని పర్సనల్గా అబ్జర్వ్ చేయలేము. సో అది మాకు చాలా బ్యాక్లాగ్. అందుకే మిమ్మల్ని వస్తామనం, ప్లీజ్ స్పాట్లైట్ సారీ ప్లీజ్ వీడియో ఆన్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి అని అడిగేది అందుకే. ఓకేనా, సో మీరు వీడియో ఆన్ చేసుకున్నట్లయితేనే మేము మిమ్మల్ని చూడగలుగుతాం. ఒకవేళ మీరు వీడియో ఆఫ్ చేసుకునే ఉంటారంటే, మేము ఈసారి నుంచి ఇంకొక డిసిజన్ తీసుకుందాం అనుకున్నాం,
ఏంటి అంటే ఇది చాలా ఘోరమైనది. హైడ్ నాన్ వీడియో పార్టిసిపెంట్స్. ఇది మేము క్లిక్ చేస్తే ఇంకా మీరు జూమ్లో కనబడి కనబడరు, రికార్డింగ్స్లో కూడా కనబడరు. సో ప్లీజ్ మీ వీడియోస్ ఎప్పటికప్పుడు ఆన్ చేసి పెట్టుకోండి, అందరం కలిసి హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రజలకు. ఓకే, సో ఇప్పుడు ఇప్పటి వరకు మనం వీడియో ఆన్ చేసిన వాళ్ళు లేదా ఆఫ్ చేసిన వాళ్ళు స్పీకర్ వ్యూలో లేదా గ్యాలరీ వ్యూలో ఎలా కంట్రోల్ చేసామో చూసాము. ఇప్పుడైతే మనం పార్టిసిపెంట్స్ మనం క్లిక్ చేసినట్లయితే, ఇక్కడ పార్టిసిపెంట్స్ మనం క్లిక్ చేస్తే ఆ బాక్స్ ఓపెన్ అయింది. సో అప్పుడు అక్కడ మ్యూట్ లేదా మోర్ అనే ఆప్షన్స్ ఉంటాయి చూసారా. సో ఆ మోర్ అనే ఆప్షన్స్ క్లిక్ చేసినప్పుడు వీడియోస్ ఆన్ చేసిన వాళ్ళని ఆఫ్ చేయొచ్చు, మేము పిన్ చేయొచ్చు, స్పాట్లైట్ ని పక్క పక్కనే కావాలంటే యాడ్ చేయొచ్చు, లేదా రిప్లేస్ స్పాట్లైట్ అంటే ఆ వ్యక్తి కాకుండా వేరే వ్యక్తి స్పాట్లైట్ లోకి వస్తారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ రిప్లేస్ స్పాట్లైట్ వాడతాం. యాడ్ స్పాట్లైట్ ఏదైనా స్కిట్స్ కానీ లేదా ఎవరు ముగ్గురు నలుగురు మాట్లాడుతున్న టైంలో అప్పుడు యాడ్ స్పాట్లైట్ చేస్తామన్నమాట. రైట్ పిల్లలు, నెక్స్ట్. సో ఇప్పుడు ఆఫ్ చేసిన వాళ్ళ సంగతి ఏమైనా చూస్తామంటే, స్టార్టింగ్ లో మాకు వచ్చేది ఏంటంటే ఆస్క్ టు స్టార్ట్ వీడియో. అది మేము ఎన్నిసార్లు చెప్పినా మీరు చేయరు. ఒక్కసారి మీరు హోస్ట్ కో హోస్ట్ అయితే తెలుస్తుంది అనమాట మా బాధలు మా ఇబ్బందులు. అసలు మాకు ఎంత స్పాట్లైట్ చేయాలనుకున్నా ఎంత అబ్జర్వ్ చేయాలనుకున్నా మేము ఏమీ చేయలేము. మిమ్మల్ని అడిగినా కూడా కొంతమంది లేటర్ అని చెప్తారు, అది క్లిక్ చేసినప్పుడు మాకు తెలుస్తుంది లేటర్ అని క్లిక్ చేశారని. సో అవన్నీ కూడా మేము ఫేస్ చేస్తూ వస్తున్నాం. సో ప్లీజ్ ఆన్ యువర్ వీడియోస్ ఆన్ చేస్తేనే మిమ్మల్ని కంట్రోల్ చేయగలం, మేము మిమ్మల్ని అబ్జర్వ్ చేయగలం. ఓకే పిల్లలు, నెక్స్ట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పార్టిసిపెంట్స్ బాక్స్ లో 3 డాట్స్ కనిపిస్తాయి. ఆ 3 డాట్స్ లో ఆస్క్ ఆల్ టు అన్మ్యూట్ అనే టైంలో ఎవరిదైనా హ్యాపీ బర్త్డేస్ వచ్చినప్పుడు లేదా క్లాప్స్ కొట్టాల్సిన టైంలో అందరికి ఒకేసారికి ఆస్క్ టు అన్మ్యూట్ అంటే హోస్ట్ ఇస్ ఆస్కింగ్ టు అన్మ్యూట్ అనే ఆప్షన్ మీకు వస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా. సో అది ఆస్క్ టు అన్మ్యూట్ కొట్టినప్పుడు అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోగలుగుతారనమాట. నెక్స్ట్ మ్యూట్ పార్టిసిపెంట్స్ అపాన్ ఎంట్రీ. ఆ ఆప్షన్ మేము ఎప్పుడు టిక్ చేసి ఉంచుతాం, ఎందుకంటే మీరు ఎంటర్ అయినప్పుడు మీరు ఏ సౌండ్స్ తో ఎంటర్ అవుతారో తెలియదు కాబట్టి, మాకు డిస్టర్బెన్స్ కాబట్టి మేము అందరినీ కూడా మ్యూట్ చేసేస్తాం. మీరు రాగానే మీరు మ్యూట్ లో ఉంటారనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మిగతావన్నీ కూడా మేము దేవుని చిత్తం అయితే రానున్న రోజుల్లో నేర్పిస్తాం. నెక్స్ట్. థ్యాంక్ యూ పిల్లలు. ఇప్పుడు చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్ కి మనం వచ్చేసాం. ఏంటి అంటే స్క్రీన్ షేర్ చేయడం ఎలాగా. ఇదే హోస్ట్ కి చాలా చాలా నచ్చే ప్లేస్ అని చాలా కష్టమైన ప్లేస్ కూడా. ఏంటి అంటే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ కింద గ్రీన్ కలర్ లో షేర్ స్క్రీన్ అని కనబడుతుందా? థమ్స్అప్ చూపించండి. ఓ ఎస్, సూపర్. దాన్ని ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి ఇలాంటిది ఒక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఆ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత బేసిక్ లోకి మనం వెళ్ళినట్లయితే దీనిలో 3 ఆప్షన్స్ ఉంటాయి, బేసిక్, అడ్వాన్స్, ఫైల్స్. సో మనం బేసిక్ లోకి వెళ్ళినట్లయితే మనం వీడియోస్ కానీ పీపీటీ కానీ షేర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగో ఇప్పుడు ఒకసారి చూసి చూపిస్తాం. ఓకే, పిల్లలు ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటూ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒక్కొక్కరిని సడన్ గా అడుగుతాం, మీరు ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ముందే చెప్పాం, సడన్ గా ఇస్తాం అనమాట. అప్పుడు టక్క 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 చేసి చూపించాలి మాకు. ఓకేనా, ఇప్పుడు జస్ట్ చూసి వదిలేసినట్టు కాదు. ఇప్పుడు కూడా టైం ఉంటే తప్పనిసరిగా మీకు ఒక ఆడియో ప్లే చేయమనో లేదా ఒక వీడియో ప్లే చేయమనో ఒక టాస్క్ ఇస్తాం, అదంతా కూడా సరిగ్గా చేయాలి. ఓకే, అందరూ పెన్ నోట్బుక్స్ చూపించండి. ఎంతమంది మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటి వరకు? ఏది రాసుకుంటున్నారా అన్ని? అబ్బా జాయ్ రాసుకుంటున్నాడు. ఏ రుతుంజయ్, మీకు అర్థమవుతుందా? నీ బాగుందా? చూస్తున్నారు పక్కన సైడ్ లో? వెరీ గుడ్. రోహిణి రాసుకుంటున్నావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, జయంత్ అండ్ సోనిక, జస్ట్ కిడ్స్ టైమ్ లో మొత్తం మీరే హోస్ట్ చేయాలి. కొన్ని కొన్ని రోజులైతే ఆల్టర్నేటివ్ డేస్ ఎవరికొకరికి సౌండ్ షేర్ ఆప్షన్ లేదా స్క్రీన్ షేర్ ఆప్షన్ ఏవేవో చేయమని ఇస్తాము. సో అబ్జర్వ్ చేయండి. ఓకే, పిల్లలు మనం ఇందాక స్క్రీన్ షేరింగ్ ఎలా చేయాలో చూపిస్తా అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం స్క్రీన్ షేర్ మీద క్లిక్ చేస్తాం అన్నమాట. క్లిక్ చేసినప్పుడు ఏం కనబడుతుంది? ఇలాగా ఒక బ్రౌజర్ వస్తుందని చెప్పాను, రైట్? సో ఆ బ్రౌజర్ వచ్చిన తర్వాత
మనకు కావాల్సిన వీడియోని కానీ ఆడియోని కానీ ఇలా సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా బ్లూ కలర్లో ఒక లైట్ చిక్చిక్కులు వస్తుంది. దాని తర్వాత అబ్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ చిన్న కింద కార్నర్లో దాకా ఒక చూడండి షేర్ సౌండ్ అని ఆ బాక్స్ని క్లిక్ చేయాలి. అప్పుడు టిక్ మార్క్ వస్తుంది బ్లూ కలర్లో. అది వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, షేర్ కొడతాం అన్నమాట. ఇలా కొట్టినప్పుడు మనకు ఆ వీడియో వస్తుంది. అప్పుడు అర్థమైందా పిల్లలు? సో ఇలాగనమాట మనం స్క్రీన్ షేర్ చేసేది. ఓకేనా? సో ఒకసారి మళ్ళీ చూద్దాం అక్క. చూద్దాం చూద్దాం అన్నయ్య ఒకసారి. రైట్, ఏం చేయాలి? ఫస్ట్ షేర్ లోకి వెళ్ళాలి. షేర్ లోకి వెళ్ళిన తర్వాత అన్నయ్య స్క్రీన్ షేర్ చేయ్. ఓకే, సారీ సారీ సారీ. కనపడుతుందా? ఆల్రైట్, మనం షేర్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత ఏదైతే వీడియో ప్లే చేయాలనుకుంటున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కింద దాక్కోనున్న షేర్ సౌండ్ అన్న దాన్ని క్లిక్ చేయాలి. దాని తర్వాత షేర్ కొట్టాలి. అప్పుడు మనకు కావాల్సిన సూపర్ బాగుందా పిల్లలు? బాగుంది బాగుంది కదా. ఓకే, వచ్చేసింది. రేపు ఎవరికి ఇస్తామో ఏమో మాకు తెలియదు. నెక్స్ట్ అన్నయ్య ఇంకేమున్నాయి మేము నేర్చుకోవడానికి? చూపి గబా గబా. వచ్చేసాం, మనం చూసినాం ఏం నేర్చుకుంటున్నాము. సో ఒకసారి షేర్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు టాప్ లో కనబడుతుందా, టాప్ లో స్టాప్ షేరింగ్ కనబడుతుందా, ఆ స్టాప్ షేరింగ్ అన్న దాన్ని క్లిక్ చేసినట్లయితే మనం షేర్ చేయాలనుకున్న వీడియో ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ సౌండ్ షేర్ కూడా ఎలా చేస్తాడో బెన్నెట్ అనే చూపిస్తాడు. ఓకే, సౌండ్ ఎలా షేర్ చేయాలనేది ఇప్పుడు చూసాం పిల్లలు. మళ్ళీ ఒకసారి సౌండ్ షేర్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ షేర్ ఆప్షన్ లోకి వెళ్తాం అన్నమాట. ఈ సౌండ్ షేర్ అనేది వీడియో రాదు పిల్లలు, ఓన్లీ ఆడియో. మీరు హోంవర్క్స్ చూపిస్తున్నప్పుడు క్లాప్స్ వినిపిస్తాయి చూసారా, వీడియోస్ రాకుండా. సో ఆ క్లాప్స్ ప్లే చేయడానికి ఈ షేర్ సౌండ్ వాడతాం అన్నమాట. ఓకే, ఓన్లీ కంప్యూటర్ ఆడియో. అది అడ్వాన్స్ లోకి వెళ్ళి మనం క్లిక్ చేసుకోవాలి. ఆల్రైట్ పిల్లలు, సో ఇప్పుడు మనం ఓన్లీ సౌండ్ అన్నమాట. ఇందాక మనం వీడియో చూసాం బేసిక్ లో. ఓకేనా? ఇప్పుడు ఓన్లీ సౌండ్. సౌండ్ ఎలా షేర్ చేస్తాము అంటే ఈ గ్రీన్ కలర్ ఉన్న దాని మీద క్లిక్ చేస్తాం, షేర్ స్క్రీన్ మీద అడ్వాన్స్ అన్నదాన్ని క్లిక్ చేస్తాం అన్నమాట. వాట్ ఇట్ అడ్వాన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంప్యూటర్ ఆడియో అని కనపడుతుంది చూసారా, దీనికి ఇలా క్లిక్ చేస్తే బ్లూ కలర్ అయిపోతుంది అన్నమాట. ఆ బ్లూ కలర్ అయిన దాన్ని కింద ఇక్కడికి వచ్చి షేర్ అని కొట్టగానే ఇక్కడ పైన మీకు కనబడుతుందా, మినీ బెనెటా షేరింగ్ ద సౌండ్ కంప్యూటర్ ఆడియో అని కనిపిస్తుందా? సౌండ్ కనిపిస్తుందా? అది వస్తుంది అన్నమాట. రైట్, వెరీ గుడ్. సో దాన్ని ఇప్పుడు ఎలా ఆఫ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇలా కంప్యూటర్ సౌండ్ ఉన్న దాన్ని మనం ఎలా ఆఫ్ చేస్తాము అంటే ఆ పైన మనకి ఆ సింబల్ కనబడినప్పుడు ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళకి టాప్ లో స్టాప్ షేరింగ్ అన్న ఆప్షన్ కనబడుతుంది, చిన్నది టాప్ లో ఉంటుంది. ఆ స్టాప్ షేరింగ్ బటన్ ని క్లిక్ చేయగానే మనకి షేరింగ్ సౌండ్ ఆగిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది మనం ఎక్కువగా వాడము కానీ ఒక ఐడియా ఉంటే మంచిగా ఉంటుంది. ఏంటి అంటే ఫైల్స్ షేరింగ్ అన్నమాట. గూగుల్లో కానీ లేకుంటే క్లౌడ్ బాక్స్లో కానీ ఎక్కడైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అది మనం షేర్ చేయొచ్చు. ఇందాక ఎలాగే సౌండ్ షేర్ చేసామో సేమ్ అలాగనే క్లిక్ చేయగానే బ్లూ కలర్ అయిపోతుంది, కింద షేర్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రజలక. ఓకే పిల్లలు, ఇప్పుడు రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం గట్రా జరుగుతుంది కదా. సో రికార్డ్ చేయడానికి టూ ఆప్షన్స్ ఉంటాయి, రికార్డ్ బటన్ నొక్కేగానే. ఓకే, రికార్డ్ బటన్ నొక్కగానే టూ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, కంప్యూటర్ రికార్డ్ టు కంప్యూటర్ ఆర్ రికార్డ్ టు ద క్లౌడ్.
సో కంప్యూటర్ లో చేసినప్పుడు ఏమైందంటే హోస్ట్ ఎవరైతే ఉన్నారో లేదా కో హోస్ట్ ఎవరైతే అది క్లిక్ చేస్తారో వాళ్ళ కంప్యూటర్ లో మాత్రమే రికార్డింగ్ అనేది జరుగుతుంది. లేదు క్లౌడ్ అని క్లిక్ చేసాం అనుకోండి కో హోస్ట్లు హోస్ట్లకి అన్నిటికి కూడా రికార్డింగ్ ఆప్షన్ మీకు పక్కన పార్టిసిపెంట్స్ లిస్ట్ లో కూడా కనిపిస్తుంది రికార్డ్ అవుతున్నట్టు. సో అయితే ఈ క్లౌడ్ లో రికార్డ్ చేసినప్పుడు షాలిమ్ అంకుల్ యొక్క జూమ్ ఐడి పాస్వర్డ్ అవన్నీ కూడా మేము జూమ్ లోకి వెళ్ళి కొట్టి ఆ తర్వాత రికార్డింగ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఆ ఫైల్ ని మేము డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం అన్నమాట. సో అలాగా రికార్డింగ్ అనేది జరుగుతుంది అనమాట పిల్లలు. ఓకే రికార్డింగ్ ఆప్షన్ లో రెండు ఆప్షన్స్ ఉంటాయి కంప్యూటర్ అండ్ క్లౌడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మేము క్లౌడ్ వాడుతున్నాం ఇప్పుడు, బిఫోర్ అయితే మేము కంప్యూటరే వాడేవాళ్ళం. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఏముందంటే నెక్స్ట్ వచ్చేసి మనకి క్లోజ్ క్యాప్షన్ ఉంది అనమాట. ఇది ఏంటి అంటే మీకు కింద అప్పుడప్పుడు టెక్స్ట్ కనబడుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కింద శాలే మంకులు అప్పుడప్పుడు కొన్ని మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు అంతగా లేదు కానీ స్టార్టింగ్ టైంలో కింద కొన్ని మెసేజ్ వచ్చేవి. సో అది అంకుల్ ఇక్కడ టైప్ చేసేవారు. ఇది మీకు ఇంకా అంతలాగా అవసరం లేదు కానీ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఏంటి అంటే ఇది 3 persons వరకు తీసుకోవచ్చు, హోస్ట్ కానీ కో హోస్ట్ కానీ ఎవరినైనా అసైన్ చేస్తే వారు కూడా దాన్ని కంట్రోల్ చేయవచ్చు. నెక్స్ట్ ప్రజల ఓకే నెక్స్ట్ బ్రేక్అవుట్ రూమ్స్. ఎంతమందికి గుర్తుంది బ్రేక్అవుట్ రూమ్స్? వన్స్ అపాన్ ఎ టైమ్ స్టోరీ కదా అది. మనం బ్రేక్అవుట్ రూమ్స్ లో చాలా లెసన్స్ విన్నాం అవునా, 2 teachers ఎట్ ఎ టైం చెప్పేవారు. సో ఇక్కడ మనం చేసేయాల్సింది ఏంటంటే క్రియేట్ 1 room or 2 rooms ఎన్ని రూమ్స్ కావాల్సి వస్తే అన్ని రూమ్స్ మనం క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ తర్వాత మనం చూస్తే అసైన్ ఆటోమేటిక్లీ, ఇంకా మేము ఏ పార్టిసిపెంట్స్ ఏ రూమ్ లోకి వెళ్ళాలో అది ఆటోమేటిక్ గా జూమే డిసైడ్ చేసి పంపించేస్తుంది. లేదు అంటే అసైన్ మాన్యువల్లీ, అంటే ఎవరైతే మరి ఆ బ్రేక్అవుట్ రూమ్స్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు మాన్యువల్ గా ఒక్కొక్కరిని ఒక్కొక్క రూమ్ లో పంపించుకోవచ్చు. లేదు అంటే లైక్ పార్టిసిపెంట్స్ చూస్తారు రూమ్ అంటే వాళ్ళు మట్టుకు వాళ్ళు ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ కి వెళ్ళిపోవచ్చు. రైట్ పిల్లలు, అదంతా కూడా చేశాక క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయాలి. దేవుడిని చిత్తం అయితే మనము ఇంకా డీప్ గా దీనికోసం నేర్చుకున్నాం. ఓకే నెక్స్ట్. రైట్ ఓకే పిల్లలు, నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది లైవ్ చేసేదాన్ని అన్నమాట. ఇది ఓన్లీ హోస్ట్ కి ఆప్షన్ ఉంటుంది, కో హోస్ట్ కానీ పార్టిసిపెంట్స్ కానీ ఆప్షన్ ఉండదు. ఏంటి అంటే ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ లైవ్ వస్తుంది. ఎవరైనా మీరు ఫేస్బుక్ లో ఎప్పుడైనా చూసారా మన సండే స్కూల్ లైవ్? సో అది ఇలా చేసినప్పుడు అవుతుందన్నమాట. ఇక్కడ ఫేస్బుక్ మీద లైవ్ కొట్టినప్పుడు, లైవ్ ఆన్ ఫేస్బుక్ అని కొట్టినప్పుడు ఫేస్బుక్ ఎవరిదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి లైవ్ చేస్తామన్నమాట. ఓకే సో ఇది మనం ఈరోజు నేర్చుకోవాలనుకుంటున్న చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కోహోస్ట్. ఇంకా దేవుని చిత్తం అయితే ఇంకా ఎన్నో విషయాలు ఇంకా రాబోయే రోజుల్లో మనం నేర్చుకున్నాం. అయితే పిల్లలు నేను ఎండ్ చేసేస్తున్నాను, రైట్? ఎండ్ చేసేస్తాను. ఒకసారి మనం మర్చిపోయాము ఏంటి, నువ్వు హ్యాండ్ రైజ్ చేసానన్నావు అక్క. అనియా ఇప్పుడు కూడా చెప్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురు హ్యాండ్ రైజ్ చేశారనియా, చూసావా నువ్వు? అయ్యో ఇప్పుడు చూడు ఇంకొకళ్ళు ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఈ పర్సనాలిటీ చాలా ఫేమస్ పర్సనాలిటీ, ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తున్నారో? నువ్వు స్టక్ అయ్యావు అనియా. ఇందాక కూడా ఇప్పుడు చెప్తుంటే జోయాన్, అంజలి, ఇంకెవరెవరు హ్యాండ్ రేస్ చేశారు వాళ్ళ పేర్లన్నీ కూడా చెప్పేస్తే ఇంకా శ్యామల కూరు కోరుసో చెప్పను, ఇక్కడతో ఆపేస్తున్నాను. నిమ్మక కూడా ఊరుకోవట్లేదు, నిమ్మక నవ్వేస్తున్నారు కానీ లోపల ఎంతో కోపం రంగులైపోతుంది. అక్క అక్క మీరు లెసన్ చెప్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అక్క? ఎలాంటి ప్రాబ్లమ్స్ అక్క? ఓకే ఓకే సరే సరే అక్క ఫైన్. పిల్లలు చాలా చాలా బాగుంది కదా పిల్లలు, చాలా బాగుందా? ఎప్పుడు మాకు ఇస్తారా ఈ ఛాన్స్, మేము ఎప్పుడు చేయాలా అని ఎదురు చూస్తాం అక్క. తప్పనిసరిగా రోజుకి ఒకరికి ఛాన్స్ ఇస్తాం అక్క. ఆల్ ఆఫ్ సడన్ చెప్తాం పేరు. ఈ ఫేమస్ పర్సనాలిటీ ఎందుకు ఇలాగా హ్యాండ్ రైజ్ చేసేస్తున్నారు చూడండి అక్క, మాట్లాడుతుంటే ఎందుకు అలా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు అసలు? ఏంటి అసలు ఎందుకు అలా అంతసేపు పెట్టుకున్నారు అట్లా? ఏంటి సంగతి వినాలి కదా, చెప్పిన మాటలు అన్ని విన్నాను కదా నువ్వు. దీంతో ప్రాబ్లం ఇదే అక్క. ఏమవుతుందంటే మనం మనం లైన్ గా వెళ్తాం కదా అక్క స్పాట్ లైట్ చేసుకుంటూ, స్పాట్ లైట్ చేసేసరికి ఫస్ట్ వచ్చేస్తారు అక్క. ఎవరిని స్పాట్ లైట్ చేయడం అర్థం కాదు, అర్థం కాదు ఆ టైంలో మనకి కదా. కాబట్టి అట్లా అస్తమా అని అలా హ్యాండ్ రైజ్ చేయండి. పిల్లలు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మీ వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోండి అండ్ అవసరం ఉంటే గానీ హ్యాండ్ రైజ్ చేయకండి, ఓకేనా?
Thank you so much. God bless you all. Okay. Wonderful, Anya. అక్క మాకు ఎంత మంచి మాటలు చెప్పారంటే సూపర్ సూపర్ గా ఉంది కదా పిల్లలు మన అందరం కలిసి ఒకసారి క్లాప్ చేద్దామా వన్ టూ వన్ టూ త్రీ గుర్తుంది కదా మీకు వన్ టూ వన్ టూ త్రీ 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 వన్ టూ వన్ త్రీ వన్ టూ వన్ టూ త్రీ సూపర్ సూపర్ మంచి మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు చాలా చాలా బాగుంది మాకు చాలా వాల్యుబుల్ టైం ఇది మరి దీన్ని మేము నేర్చుకున్నాం కాబట్టి మేము ఎప్పుడు మేము మీ మధ్యకి మేము రాగలం అక్క మేము ఎప్పుడు చేయగలము ఆ మాటలు కూడా మాకు చెప్పండి అక్క మరి మాకు ఎప్పుడు ఛాన్స్ ఇస్తారో మరి మిన్ని అక్క పాటలు నేర్పించి 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 ఒక్కొక్కరికి ఛాన్స్ ఇస్తుంది అక్క చెప్పేస్తున్నాం మరి ఈ రోజు మీరిద్దరు కలిసి మాకు ఇన్ని విషయాలు నేర్పించారు కదా మరి మీకు ఎప్పుడెప్పుడు ఎవరికి ఛాన్స్ ఇస్తుందో మాకు చెప్తారు అక్క ఆగండి అక్క మిన్ని అక్క అన్ని సార్లు హ్యాండిల్స్ చేయాల్సిన అవసరం ఏంటి లెసన్ చెప్తున్నామా అసలు కోహోస్ట్ అయ్యి ఎలా చేస్తావు అసలు అలాగా డిస్టర్బెన్స్ కాదా అసలు ఇంటి పిచ్చేస్తా అలా చేస్తే పక్క వాళ్ళు డిస్టర్బ్ అవుతారని తెలీదా నీకు మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చింది మిన్ని అక్క ఇక్కడికి అంతే అసలు బాధలు అర్థం చేసుకోది అక్క మిన్ని అక్క ఇంకెప్పుడు అలా చేయకుండా ఉంటావా ఇంకెప్పుడు అలా చేయకుండా ఉంటావా లెసన్ టైమ్ లో చెయ్యనక్క ఇంకెప్పుడు చెయ్యనక్క సారీ అక్క వెరీ గుడ్ ఎప్పుడైనా గానీ హ్యాండ్ రేస్ చేయవద్దు ఎప్పుడైనా అవసరమైన టైమ్ లోనే మీ హ్యాండ్ రేస్ చేస్తా ఉండండి ఒకటే 10 సార్లు వెతకండి ఒకసారి కానీ రెండు సార్లు కానీ చాలు ఒకే పరిస్థితి అయితే మేము ఎక్కడ పోతాము మా స్పాట్ లైట్లు ఎక్కడ పోతాయి మ్యూట్లు ఎక్కడ పోతాయి మ్యూట్లు ఎక్కడ పోతాయి చాలా ప్రాబ్లం అవుతుంది పిల్లలు అండ్ కీప్ యువర్ వీడియోస్ ఆన్ 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 ఎప్పుడైనా కానీ ఆఫ్లో ఉంటే మీ హోంవర్క్ చూపిస్తానక్క నేను అని చెప్తే మేము వస్తామా మీ దగ్గరికి మీరు హోంవర్క్ చూపించగలరా వీడియో ఆఫ్ చేసుకొని అలాగే చూపిస్తారక్క చాలా మంది నీకు తెలియదు అయ్యో వాళ్ళకి వీడియో ఆన్ చేయడం తెలియక చాలా మంది అలా చూపించి చాలా వీడియోస్ చూసారు తెలుసుకున్నారు అంట అంటే తెలుసుకోండి వాళ్ళు హోస్ట్ అక్క వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు yes very good పిల్లలు ఇవాళ మీరు నేర్చుకున్నారు కాబట్టి దేవుడు చక్కని పాఠాన్ని మీకు నేర్పించాడు ఇప్పటి నుంచి మనము ఫాలో అవుదాం పిల్లలు అయితే ఇవాళ మీకు ఉండబోయే హోంవర్క్ ఏంటి మెమరీ వర్క్స్ ఏంటి ఆహా అక్క మనం ట్రైనింగ్ ఇచ్చాం కదా ప్రతిరోజు హోంవర్క్ అలాగే మెమరీ వర్క్స్ ఇస్తా ఉంటాం కదా ఇవాళ ఏంటక్క yes living waters and gifts gospel team వారు ఇవాళ ట్రైనింగ్ ఎలాగైతే ఇచ్చామో ఇవాళ కూడా మీకు మెమరీ వర్క్స్ అండ్ హోంవర్క్ కూడా ఇవ్వబడుతుంది పిల్లలు ఏంటి మెమరీ వర్క్స్ చూసేద్దాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:13 తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే ఓకే ఫర్ ఇట్ ఈస్ గాడ్ విచ్ హూ వర్క్స్ ఇన్ యూ బోత్ టు విల్ అండ్ టు డూ ఇస్ ఇన్ హిస్ గుడ్ ప్లెజర్ ఫిలిప్పీన్స్ 2:13 దేవుని మహిమార్థమై దేవుడు మనకు అర్పగించిన పని దేవుడి కొరకు చేయడానికి మాత్రమే మనకి ఆ ఒక పని మనకు అప్పగించాడు కాబట్టి మనం ఎంతైనా కానీ ఈ గర్వము అహంకారము అలాగే ఏదైనా కానీ ఆశ ఆ రెట్టింపు ఆశ కూడా మనం పొందుకోకుండా కేవలం దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి దేవుని కోసమై ఆ ప్రయత్నాలు ఆ పరిచర్యలు మనం ముందు కొనసాగుదాం పిల్లలు ఓకే అలాగా చేసినట్లయితే దేవుడిలో మనం ఇంకా ఎదుగుతాము దేవుని కొరకు అనేక మంది నేర్పించగలుగుతాము అనేక మందిని దేవుని వైపు ఓకేనా పిల్లలు మరి నెంబర్ వన్ చూసాము హోంవర్క్ ఏంటక్క చెప్పక్క హోంవర్క్ ఏంటో నన్ను అడుగుతావేంటి అయ్యో పిల్లలు నాకు తెలియదు హోంవర్క్ ఏంటో అయ్యో మొత్తం మళ్ళీ నా మీద వేసేసింది చూసారా ఈ మిన్ని అక్క అంతే అన్ని నామే చేసేయడమే ఈ మిన్ని అక్కకు పని ఇప్పుడు అర్థమైంది సరే పిల్లలు ఈ రోజు మీ హోంవర్క్ ఏంటంటే ఒక గూగుల్ ఫామ్ మీకు
పంపిస్తాము ఆ ఫామ్ ఫిల్ చేసి ఈ రోజు 9:30 లేదా 10 లోపల ఫిల్ చేసి పంపించేయాలి ఓకే జస్ట్ ఒక 1-2 క్వశ్చన్స్ ఉంటాయి అంతే అదంతా కూడా మీరు చక్కగా ఆన్సర్ చేసి పంపించేయాలి ఓకేనా మల్టిపుల్ చాయిస్ అది కూడా జస్ట్ ఫామ్ లింక్ క్లిక్ చేయండి మీ పేరు అండ్ ఎస్ అనో అని కొట్టేస్తే సరిపోయింది ఓకే ఆ క్వశ్చన్స్ ఏంటో అవన్నీ కూడా మీరు చూసేద్దరు ఫైన్ పిల్లలు ఓకేనా ఓకే అక్క చాలా చాలా బాగుంది అయితే అక్క మరి మెమరీ కోసం రాసుకోవాలి కదక్క ఎట్లా రాయాలంటే మీరు చాలా బాగా ల్యాపీలోనే ఉండి చూపించారు కదా అవి అలాగే తయారు చేస్తాం అక్క రేపు పిల్లలు వచ్చేద్దాం అలాగా ఒక ల్యాపీలో అది వెళ్ళి మెమరీ వస్ కనిపించినట్లుగా మనకు అలా చూపించినట్లుగా తయారు చేద్దాం ఆ పిల్లలు ఎంత మందికి ఇష్టం లేకపోతే ఒక సెల్ ఫోన్ లాగా తయారు చేయండి అందులోనే ఆ స్క్రీన్ లో అది కనిపించినట్టుగా గానీ ఒక ల్యాపీలో కనిపిస్తున్నారు ఏదైనా కొత్త క్రియేటివిటీ కదా కావాలి మనకి రేపు మీరు ఒక వెరైటీలో వెరైటీగా చూపించాలి ఓకేనా మేము ఈ లెసన్ నేర్చుకున్నాము అని అర్థమయ్యేలాగా మీరు అది చూపించాలి ఓకే అక్క మేము రేపు వెరైటీగా వస్తాం అక్క మరి చూడండి అక్క మరి చూస్తూనే ఉన్నాడు ఓకేనా తొందరగా రావాలక్క మా మెమరీ వస్తు చూడడానికి మా యాక్టివిటీ చూడడానికి ఓకే అక్క ఓకే అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క మేము చాలా చక్కని విషయాలు నేర్చుకున్నారు పిల్లలు మీకు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా ఇంకా అనేక విషయాలు నేర్చుకుంటూ దేవుడు ఎదుగుతుంది అండ్ దేవుని కృపలో బలపడుతూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ఉన్నాడు ఓకేనా ఇప్పుడైతే మనం ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం మరి మన అందరూ ప్రశాంతి అక్క ఉన్నారు ప్రార్థన చేయడానికి ప్రార్థన చేస్తారు బై బై టాటా చెప్పే పిల్లలు అందరికి ప్రేయర్ చేస్తున్నారు పిల్లలు ప్రేయర్ చేసుకుందామా చేతులు గెత్తాను ప్రేమగల మా తండ్రి పరిశుద్ధమైన దేవ మీ ఘనమైన సజీవమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు దేవా మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నా నాయన ఎస్ఐ ఈ జూమ్ కార్యక్రమంలో నాయన పిల్లల కార్యక్రమంలో ప్రభా ఇంతవరకు మీరు వినిపించిన ప్రభా మీ మాటలు కొరికే స్తోత్రం నా నాయన ప్రభా జూమ్ లేదా పేరు చేయాలి ప్రభా అదంతా విషయాలు ఎన్నో జ్ఞాన సంబంధమైన విషయాలు ప్రభా చిన్న పిల్లలకు నేర్పించుండగా దీవించండి ఆశ్రయించండి ప్రభా మీలో సారి సాధికమైన శక్తి చెప్పున తన చిత్రం నెరవేర్చేవాడు మీరు ప్రభా మీ కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం నా నాయన ఎస్ఐయా మీ కొందనాలు అయ్యా పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా ఆ ఆరోగ్యాలతో ఆశీర్వదించండి నేనైనా బిడ్డలు మీ జ్ఞానంలో మీ వయసులో ప్రభా మీ కృపలో భద్రత చేయండి కుటుంబాలను దీవించండి కాపాడండి ప్రభా ఓ తండ్రి కరోనా కాలంలో ఎవరికి బలహీనత లేకుండా అందరినీ ఆ ఆరోగ్యాలతో ఆశీర్వదించండి ప్రభా మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఓ గొప్ప దేవ బిడ్డలు చేస్తున్న హోంవర్క్ ని నేను మెమరీ వర్క్స్ ని దీపించండి బిడ్డల్లో మీ కార్యం జరిగించి ప్రభా బిడ్డలందరూ రాబోకాల గొప్ప సాక్షులుగా నీ మహిమ కొరిక నిలుపుకోమని ప్రభా పాల్గొన్న బిడ్డలందరినీ దీపించమని మీ కొద్ది విన్నపములు ఏసయ్య శ్రేష్టమైన నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ వందనాలు ప్రభు Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive us those who trespass against us. Lead us not into temptation but deliver us from evil. For thine is the kingdom and the power and glory forever and ever. Amen. పరలోకమందన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమంత నెరవేర్చినట్లు భూమి అంత నెరవేరను గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించము మమ్మను శోధనలోకి తీక దుష్టుల నుండి తప్పింపము అందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవు తండ్రి ఆమేన్ పరిశుద్ధాత్మ దేవుడి కన్యోని సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం బిడ్డలందరికీ వారి కుటుంబాలకు సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు తోడండి వర్ధిల్లా చేయను గాక గాడ్ బ్లెస్ అమ్మా అందరికి వందనాలు అమ్మా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అమ్మా అందరికి ప్రైజ్ లార్డ్ పిల్లలు ప్రైజ్ లార్డ్ అంకుల్ బై బాయ్ రిషితా నిషిత బాయ్ శ్యామన్ జర్మియా బై బాయ్ సన్నీ బాయ్ రోహిణి బాయ్ సెలీనా బై బాయ్
Sanhita bhai, Sahana bhai, Charles bhai, Jyoti bhai, Joyan bhai. ఎవరున్నారు పిల్లలు? అంజలి బాయ్, నా చెల్లిని కూడా తీసుకొచ్చావా? వెరీ గుడ్, బాయ్ బాయ్. వైపు మరి వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1, left, plus. Very good. Happy, happy. Congratulations. Wonderful, wonderful. చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది, చాలా బాగుంది. చివరిలో నాకు చిన్న ఐడియా వచ్చింది, కానీ మీకు చెప్పకుండా ఎలా చెప్పాలి అనుకున్నాను. మెమరీ బస్ చెప్పినప్పుడు రేపు ఒకవేళ ఎవరైనా ల్యాపీ ఉన్న వాళ్ళు చేసుకుని చేసుకుని మెమరీ బస్ అందరూ చూపించగలరేమో చూస్తుంది. రేపు రోజుకి మెమరీ బస్ మీకు ఛాన్స్ ఇస్తానని చెప్పాలనుకుంటుంది. మీరు మాట్లాడుకుని ఎలా చెప్తాను అంటే, మీరు అన్ని ఇలాంటి పనులు చేస్తే ఎలాంటి మా పర్మిషన్ అవసరం? ఎందుకు, ఎందుకు అంటే కరెక్ట్ గా మీరు అది చెప్పారు కాబట్టి రేపు మెమరీ బస్ అలా చెప్తే చాలా బాగుంటుంది. అయితే మాట్లాడకుండా చెప్పడం ఇప్పుడు మీరు ఒకవేళ అది ఓకే అనుకుంటే మీరు మెసేజ్ పెట్టండి. మీకు ఎవరికైనా వీలైతే మీకు ల్యాపీస్ ఉంటే మీరు ఇట్లా చెయ్యండి, రేపు మెమరీ బస్ మీరు అవ్వచ్చు. కాకపోతే మీకు ఇచ్చేది ఒక 2-3 మినిట్స్ అని అంతే, దాని కొంచెం అంటే మొబైల్ నుంచి షేర్ చేయడానికి అవదా? మొబైల్ అవుతుంది, మొబైల్ కూడా అవుతుంది, కానీ దానికి కొంచెం మళ్ళీ ఒకసారి మీరు అయితే మొబైల్ లో కూడా ఎట్లా చేయాలని మీరు చెప్పండి. దానికి రేపు మరోసారి ఇంకో పీపీటీ తయారు చేయాలన్న. ఇంకొక డౌట్ వచ్చింది నాకు, షేర్ స్క్రీన్ చేసినప్పుడు దాన్ని ముందుగా అక్కడికి వెళ్ళి మీరు ఆ సౌండ్ షేర్ చేయొచ్చు, ఈ వీడియో ప్లే చేయొచ్చు అని చెప్పారు కదా, అక్కడికి వీడియో ఎలా వస్తుంది, అక్కడికి ఇది ఎలా వస్తుంది అనేది అక్క? అది మేము నెక్స్ట్ కొంచెం ఇంకా నెక్స్ట్ లెసన్ లో క్లారిటీ ఇస్తాం అక్క, ఒక బ్రీఫ్ ఐడియా ఇచ్చాం అంతే జూమ్ లో. అందుకని అందరి మధ్యలో క్వశ్చన్ రైజ్ చేయండి, వాళ్ళ కోసం నాకు ఎలాగో అర్థమైంది వాళ్ళకి చెప్పాలని. అయితే అందరిలో చెప్తే బాగోదు, మళ్ళీ మీకు చెప్తే మీరు దానికి మళ్ళీ ఇంకొక రోజు ఎవరైనా లీవ్ లో ఉన్నారేమో చూసుకొని అప్పుడు మళ్ళీ మీరు చెప్పేస్తే బాగుంటుంది. చాలా బాగుంది, వండర్ఫుల్ అన్న, చాలా బాగా చేశారు, చాలా 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 చాలా. మళ్ళీ నేను కొట్టాలనిపిస్తుంది క్లాప్స్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, ఎక్సలెంట్, మంచి యూత్ మనకి దొరికారన్న. మేము అందరం వస్తాం అయిపోయి కదా, ఏం చేయలేం, ఈ యూత్ ని మనం బాగా వాడుకోవాలి. చాలా బాగుంది, బాగా చేశారన్న, వండర్ఫుల్ అన్న. అంకుల్ నా డౌట్ ఏంటంటే, మేము ఇమర్సివ్ స్క్రీన్ చేసినప్పుడు మేము కనిపించలేదు అంకుల్ స్క్రీన్ మీద, మధ్యలో చేసుకునేటప్పుడు మీరే ఉన్నారు కానీ. మిన్నీ అక్క, నువ్వు ఎఫ్బి చూసావా? ఎఫ్బి లో ఎలా కనిపించింది? ఎఫ్బి లో ఒకలే కనిపిస్తారు, మల్టిపుల్ స్పాట్ లైట్ చేసిన ఒకలే కనిపిస్తారు ఎఫ్బి లో. ఒకసారి మీరైతే మీరు రికార్డ్ చేశారు కదా.